ప్రసాద్ గారు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఒక ఏమంటాము సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అందా మూవ్ అయితే రెండున్నర గంటలకు అయిపోతుంది వెబ్ సిరీస్ మనం చూస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్ కూడా అట్లాగే ఉంటుంది ఇంకో ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఇంకో ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేసి ఏంటి ఇప్పుడు ఇది మళ్ళీ అతను పిఏ వివేకానందరెడ్డి పిఏ బయటకు వచ్చి అతను చెప్పిన మాటలు ఏమేం జరిగింది ఆ రోజు లెటర్ విషయంలో కావచ్చు బ్లడ్ తుడిచిన విషయంలో కావచ్చు అవినాష్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఏం చెప్పాడు ఒక లెటర్ బయటపడింది ఆ లెటర్ని ఎందుకు దాచమన్నాడు ఇలా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు ఇలా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు చెప్తున్నారు తీరా చూస్తే కథ చుట్టూ మళ్ళీ వైయస్ అవినాష్ రెడ్డి చుట్టే తిరుగుతుంది ఈరోజు గంగిరెడ్డి తను వెళ్ళాడు లొంగిపోవడానికి ఓవరాల్గా ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు రెగ్యులర్గా వెంకటేష్ సినిమాలు చూస్తావు కదమ్మా కదమ్మాన్ బాబు జగ్ బాబు ఆ తర్వాత వెంకటేష్ ఒక కుటుంబ పర చిత్రాలు చేస్తారన్న దీంట్లోంచి సడన్గా నిన్న మొన్న ఒక దిక్కుమల్ వెబ్ సిరీస్ సినిమా పనికిమాల నింది వాడు తీసి ద క్రెడెన్షియల్స్ ఆఫ్ వెంకటేష్ అనేది సడన్గా ఒక డిఫరెంట్ పోట్రైజేషన్ జరిగింది ఇది అసలు ఒరిజినల్గా వెంకటేష్ కోణమా అన్న దాంట్లో చర్చించే అంశం కింద తెరలేపినట్టు అవినాష్ రెడ్డిది కూడా ఈ విధంగా చర్చించే అంశం కింద చేశారు అన్నీ మర్చిపోయి మీకు అన్నట్టు ఇందులో కొంతమంది పాత్రధారుల్ని మనం చూస్తున్న కోణానికి ప్రిపేర్ చేసేశారు కొంతమంది మెంటల్గా అంటే ఏంటంటే మనం భిన్నంగా చూడలేకపోతున్నాం జరిగినవి ఒక క్రానికల్ ఆర్డర్లో పెట్టి ఏం జరుగుతుందో దీనికి దీనికి ఏం సంబంధం ఉంది ఎలా ఇంటర్లింక్ చేయాలి అన్న కోణం కనుక చూస్తే అంటే బ్యాక్ హెండ్లో ప్రిపరేషన్ చాలా జరిగింది అయితే అదే అదే చెప్తున్నాను మీకు ఎంత సింపుల్ అంటే ఓ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ శాక్షిక ఒక కన్ను బాబాయ్ ఒక కన్ను అవినాష్ రెడ్డి మా బ్రదర్ అన్నాడు అలా సునీతమ్మ కోణంలో చూడు ఒక కన్ను మొగుడు రాజశేఖర రెడ్డి ఒక కన్ను మా అన్నయ్య అవినాష్ రెడ్డి లేదా మా తమ్ముడు అవినాష్ రెడ్డి ఈ రెండు కళ్ళ సిద్ధాంతమే నమ్ముకుని వెళ్తున్నాయి ఇందులో రాయలసీమ నేపథ్యాన్ని ఒకసారి నిశితంగా గమనిస్తే ఒక ఫ్యామిలీ ఫ్యాక్షన్ నేపథ్యంలో చూసుకుందాం ఇక్కడ అచ్చ జరిగిన రోజు జరిగినవి నేను కృష్ణారెడ్డి ఇంటర్వ్యూస్ చాలా సునీతమ సునీతము జైలుకి వెళ్ళి బెదిరించింది ఇది పక్క తీవేపు ఓవరాల్గా వివేకానంద రెడ్డి వ్యక్తి చుట్టూ తిరిగే ఈ కృష్ణారెడ్డి విజేత విశ్వసనీయత వివేకానందరెడ్డి గారికి తర్వాత అలా భార్యకి లేదా సునీతమ్మకి అలా ఆయనకే చూపిస్తాడు ఇక్కడ రెడ్డి గారికి ఇద్దరు బాహుమర్దులు ఒక బాహుమర్దేమో అల్లుడు అదే రాజశేఖర రెడ్డి ఇంకో బావ ఉన్నాడు ఆ పెద్ద ఆయన ఆ రోజు అవినాష్ రెడ్డికి ఫోన్ చేసింది ఆయనే అదే మెసేజ్ ఏమని గుండుపోటు అన్న కోణంలో అతను ఇక్కడ విజయసాయి రెడ్డికి ఇక్కడ అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు జమ్మలముడికి దీనికి వెళ్తున్నాడు ప్రచారంకి వెళ్తున్న అవినాష్ రెడ్డికి వ్యాన్ వేసుకుని వెనక్కి వచ్చాడు ఎంతలోపుగా ఇదే గంగిరెడ్డి గారు అక్కడ ఉండి బ్లడ్ వామిటింగ్స్ అయ్యి అని అనగానే కృష్ణారెడ్డి రియాక్ట్ అయిన విధానం ఓవరాల్గా ముప్పై ముప్పై సంవత్సరాలు పనిచేసిన కృష్ణారెడ్డి కష్టమని వివేకానంద రెడ్డి గారితో ఉన్నాడు అసలు ఏంటి అన్న కోణం అతనికి తెలిసినట్టుగా ఇంకా తెలియదు ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన జుట్టు తిరిగే మనిషి కాబట్టి ఇక్కడ ఇక్కడేం జరుగుతుంది అక్కడేం జరుగుతుంది దీన్ని ఒకసారి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ముందుకెళ్దాం అండ్ ఇక్కడ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు చెప్దాం అంతకని ఇంకెళ్ళేది దీంట్లో ఈ నర్రిరెడ్డి రాజశేఖర రెడ్డి రెడ్డి గారి దగ్గర పని అంటే అనుచరులు ఉంటారు కదా అక్కడ వాళ్ళకి ఒకడేమో లారీ కొనుక్కుంటానంటే ఆయనకు రెండు లక్షల రూపాయలు ఇచ్చాడు ఊర్లో ఏం చేసుకుంటారు డబ్బేసి చెప్పుకుంటారు సార్ డబ్బులు ఇచ్చారు అలా రెండు లక్షలు ఇచ్చారు లారీ కొనుక్కున్నారు దాన్ని ఈ నరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంటికాడ పెట్టుకుని డబ్బులు ఇచ్చి పెట్టుకెళ్ళి అని చెప్పిడు ఇది అక్కడ ఎవరు అడుగు పులివెందుల్లో మోరవర్ ఈ పులివెందుల్లో ఈ రాజశేఖర్ రెడ్డికి ఇప్పుడున్న బీటెక్ రవి వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ రాజశేఖర రెడ్డి నరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఎవరో వివేకానంద రెడ్డి గారు అల్లుడు ఆయన బీటెక్ రవి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఇది ఒక్కసారి మళ్ళీ అల్లం ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వివేకానంద సార్ ఓడిపోవడానికి కారణం ఎవరు అన్న కోణం ఒకసారి ఆవిష్కరించుకుంటే గతంలో ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు బట్టి వివేకం సార్కి ఎందుకంటే వివేకం సార్ నేను ఎందుకు రాయలసీమలో అందరినీ అన్న అని పిలుచుకునే సంస్కృతిలో రెడ్డి గారిని ఒక్కలే వివేకం సార్ అని పిలుస్తారు అక్కడ వాళ్ళు ఎవరైనా చెక్ చేసుకోండి ఈ వివేకం సార్కి సునీతమ్మకి ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి మాట మంతి ఉందో లేదో జరగ చెప్పడండి ఒకసారి ఇందాకలా నేను ఫైనాన్షియల్ విషయంలో ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఎబిలిటీస్ని ఈయన మటుకు ఈయన ఇచ్చేసినప్పుడు నెర్రెడ్డి రాజశేఖర రెడ్డి ప్రవర్తిస్తున్న విధానం చూడండి నర్రిడ్డి రాజశేఖర రెడ్డి రెడ్డి గారి భార్య తమ్ముళ్ళు నెక్స్ట్ అల్లుడు సునీతమ్మకి రెడ్డి గారికి ఒకే ఒక కూతురు ఇప్పుడు కంటే కూతురుని కాన సీరియల్ నడిపించిన వాడికి ఇవాళ తండ్రి చంపిన ప్రస్థానంలో చనిపోయిన విషయంలో ఎవరినో ఒకరిని ఫ్యామిలీ పరంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఒక పక్క భర్త ఇంకో పక్క అన్న తేల్చుకోలేక ఇబ్బంది పడుతుంది వీటికన్నా ముందు సిబిఐ రాహుల్దేవ్ శర్మ గారిని ఎం ఇన్వెస్టిగేషన్ చేసినట్టే మహంతి గారు ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఈ విషయంలో ఫ్యామిలీ పరమైన కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారో లేదో కనుక్కోండి ఇదే సునీతమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ కుటుంబంలో అది అవినాష్ రెడ్డి అవనండి ఎవరైనా అవ్వండి నాకే అభ్యంతరం లేదమ్మా ఎవరైనా సరే బాబాని చంపిన విషయంలో పోటరైజేషన్ కావాలి ఎవరో ఎస్టాబ్లిష్ అయితే ఎవరిని క్షమించను అన్న విషయం చెప్పినప్పుడు నిన్నటిదాకా గుప్పుడి పని వైఎస్ కుటుంబం నాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అనే చెప్తాను దాన్ని అదే అవినాష్ రెడ్డి అనివ్వండి నెక్స్ట్ వివేకానందరెడ్డి గారు అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అనండి భారతమ్మ అమ్మ లేకపోతే ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి వల్ల వచ్చిన వీళ్ళకి వైబ్రేషన్స్లో ఇవాళ ఒక బాబాయిని కోల్పోయి తండ్రిని కోల్పోయి ఇంక ఉన్న ఏకైక పెద్ద దిక్క భాస్కర్ రెడ్డిని కూడా వాళ్ళ జైల్లో పెట్టి కూర్చోబెట్టారు పైపెచ్చు ఈ గంగిరెడ్డి గారిని ఇవాళ తీసుకెళ్లి సిబిఐ సరెండర్ అయ్యాడు ఒక గంట ముందు ఎప్పుడో సరెండర్ అయినట్టు వీడికి ఐదో తారీఖు దాకా ఎనీ టైం వచ్చి తగలబడమని చెప్పారు సీబీఐ వాళ్ళు లొంగిపోమని చెప్పి ఇవాళ ఆఖరి రోజు ఇవాళ ఆఖరి రోజు వచ్చి అంటే ఇవాళ ఒక ప్రముఖ ఛానల్లో పొద్దున్నే చూపిస్తుంది ఏంటి ఇవాళ సరెండర్ అవుతాడు అవడా లేకపోతే పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసేసి ఇంత తిరగబడిపోయేది ఉంటే ఈ పరిదానికి ఐదో తారీఖు లోపల ఎనీ టైం ఎనీవేర్ నాలెందుకు చెప్పడం పాయింట్ వన్ ఇంకోటి ఇవాళ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తేనే కానీ అసలు విషయాలు బయటికి రావు అన్న కోణంలో యాజ్ ఇఫ్ ఏదో సంథింగ్ ఈజ్ స్ట్రాలింగ్ అన్న విషయంలో ప్రజల్ని వ్యవస్థల పట్ల గౌరవం నమ్మకం లేకుండా చేస్తున్న కొంత కార్యక్రమానికి ఎలా తెరలేపారో చూసుకోవాలంటే సింపుల్ లాజిక్ గౌరవ్ సుప్రీంకోర్టు కానీ గౌరవ్ హైకోర్టు కానీ అవినాష్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ విషయంలో రెండు స్పందించిన విధానం కనుక ఒక్కసారి నిశ్చితంగా గమనిస్తే గౌరవ్ సుప్రీంకోర్టు సీబీఐ అరెస్ట్ చేస్తుందా అన్న భయంలో మీరు ఉన్నారా అన్నది సిబిఐ ఇఫ్ వీ వాంట్ ఎనీ టైమ్ వీ కెన్ అరెస్ట్ అవినాష్ రెడ్డి గారు అని చెప్పిన విధానం హైకోర్టు యాజ్ పర్ సుప్రీం డైరెక్షన్స్ అవినాష్ రెడ్డి గారి ఇంటీరియం బెయిల్ విషయంలో మేము కలుగు చేసుకోలేము అని చెప్పిన విధానంలో వ్యవస్థ ఎక్కడైనా ఇంకా ఇక్కడ వ్యవస్థ ఎక్కడైనా ప్రతిస్పందించిందా లేదంటే స్పందిస్తూనే ఉంది వీళ్ళకెవరికి ఏది యాక్ట్గా గాబరా పడిపోయి ఒక ఫ్రీకన్సీవ్డ్ మైండ్తో డైరెక్ట్ చేస్తున్న ఒక స్క్రిప్ట్కి ఎవరి పాత్రలో వాళ్ళు నిడివిని సమయాన్ని పోల్చుకొని వాళ్ళు జస్టిఫై చేస్తున్న దగ్గర యాక్ట్ జస్టిఫై కానప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్లో అందరినీ ఫ్రస్ట్రేషన్ గురి చేసే తాపత్రయంలో ఇవాళ నిజమైన విషయాలు ఎలా సప్రెస్ అవుతున్నాయో చూసుకోమనండి ఓవరాల్గా ఇవాళ ఈ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తున్న దాంట్లో గుండుపోటు కింద అభివర్ణ ఇచ్చిన శివశంకర్ రెడ్డి ఎవరు పెద్దబావ ఉన్నారు అతన్ని ఏ కోణంలోనే వాళ్ళు ప్రశ్నించబడుతుందా లేదా అన్న దాంట్లో ఇన్ హిస్ యాక్సిడెన్స్ పులివెందులో అక్కడ లేకుండా అవినాష్ రెడ్డిని పిలిచిన విధానం చూడండి నిన్న సునీతమ్మ గారి జైలుకెళ్ళిన తర్వాత కృష్ణారెడ్డితో మాట్లాడిన సంభాషణలో మా ఆయన ఇరుక్కునే పరిస్థితి వస్తుందన్న కోణం ఆవిష్కరించిన విధానం చూడండి సో ఈ రెండిట్లోనూ సిబిఐ అసలు విషయం చుట్టూ కాకుండా ఈ దస్తగిరికి ఆ ఆ సునీల్ యాదవ్ గారు చేసిన ఒక దగులుబాజీ పనికి వేరే వేరే రాజకీయ ఆర్థిక కోణాలు అన్వేషణలో రంధ్ర విషయం ఒక్కటండి మీరు ఇంత చెప్పారు చాలా క్లారిటీగా కనిపిస్తుంది కానీ అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీ సునీతకుందా సిబిఐ చెప్తే సునీత వింటుందా లేదు ఎందుకు నేను స్ట్రైట్ అవే మాట్లాడుతున్నా ఇదంతా కూడా వెనకాల ఉండి లేకపోతే ఏ బాబో చేపిస్తున్నాడు అనుకుందాము కానీ సిపిఐ మరి ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తుందని ఎందుకు అనుకోవాలి రెండోది ఇంకొక పాయింట్ అక్కడ జరిగిన ఏదైతే ఆయన ఆ రోజు రక్తం అడుగులో బాత్రూంలో ఉన్నాడు ఆ కుట్లేసిన విధానం కానీ గుండెపోటని చెప్పింది ఎవరు మొదటి నుంచి అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా మీడియాకు ఎట్లా చెప్పాడు కనుక్కోకుండా అక్కడ చూసిన తీరు ఏది కూడా కనుక్కోకుండా ఎందుకు చెప్పాడు అంటే ఏమవుంటుంది కుటుంబ పరుగు పోకుండా ఉండడానికి అంటారు కానీ ఇదంతా తిరిగి తిరిగి ఎవరికి చుట్టుకుంది అదే కుటుంబానికి ఇందులో మీరు ఏ క్యారెక్టర్నే తీయండి రాజశేఖరరెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు కాకుండా వేరే వాళ్ళు శక్తులు ఉన్నాయా అవినాష్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం కదా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ కుటుంబమే కదా సునీతమ్మ రాజేఖర రెడ్డి గారి కుటుంబమే కదా ఎవరిని బయటకు తీస్తారు ఆయన షర్మిలో మాట్లాడుతూ సునీతమ్మ పేరు ఇప్పుడు ఆయన పేరు మీద చిన్న ఆయన పేరు మీద ఏ మాస్తు లేవు ఏమన్నా గట్రా గట్రా ఉంటే అంతా కూడా సునీతమ్మ పేరు మీద తప్పితే చంపితే గింపితే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సునీతమ్మని చంపాలి కానీ ఆయన చంపాల్సిన అవసరం లేదు అనేది ఆమె కూడా మీడియా ముందు ఇచ్చిన స్టేట్మెంటే కదా ఇప్పుడు పిల్లల పేరెంటానికి తగ్గుదమ్మా అని వెళ్తే వైన్ అందిందో లేదో అన్న విషయం చర్చించుకోవాలి ఫస్ట్ అనుకోవాలి చెప్పిన క్లారిటీ ఆమె కూడా ఆ కుటుంబ సభ్యులు మాకు తెలియదు క్లారిటీ కానీ మాకు తెలుసు అప్పటి క్లారిటీలు రాయలసీమ సంస్కృతి తెలుసుకోమ్మా ఫస్ట్ రాయలసీమ కోలవే కదా తెలంగాణ విడవైనా సరే మీ దాంట్లో ఆడబడుచుకి లేదా ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత రామారావు గారు చెప్పినట్టు ఆస్తి ఏమైనా వస్తాయి ఆడపిల్లలకి జరచూడరదు అక్కడ సాంప్రదాయాలు ఏమన్నాయో తెలియకుండా మాట్లాడితే అట్లా పైపచ్చు ఈ సాంప్రదాయాల మాట పక్కది సునీత ఒకదే కదా వివేకం సార్కి కూర్తురు ఇరెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్క్యుమన్సెస్ ఆమెకి ఆస్తి వస్తుంది అందులో ఆంబిగ్యూటీ లేదు అది కూడా ఆవిడ తదనంతరం ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేకం సార్ ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళ భారీ ఉంది ఆవిడికి ఆస్తి వస్తుంది ఆవిడ తదనంతరం అమ్మకి వస్తుంది అందులో అంబిగ్యూటీ లేదు రెండోది ఆయనకి ఆస్తి ఉందో లేదా అనే విషయంలో తెలియకుండా మాట్లాడిన మా షర్మిలమ్మనే చెప్తాను ఎందుకు ఎందుకుంటుంది ఎలక్షన్ ఫిఫ్టీ ఒకసారి చూడండి ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసినప్పుడు నలభై రెండు కోట్లు డిక్లేర్ చేసిడైనా చేత తెలుసుకొని కొన్ని ప్రవర్తిస్తే ఎందుకంటే సునీతమ్మకి పెళ్ళి అయింది ఎప్పుడు మంచిగా హెడ్ ఆఫ్ టూ థౌసండ్ ఎయిటీన్ ఎప్పుడు దానికన్నా ముందు జరిగింది రెండు వేల పదిహేడులో ఎఫిడెవిట్ నలభై రెండు కోట్లు ఇచ్చాడంటే సునీతమ్మకి ఇచ్చానని అని రాశాడే నాస్తిని డిక్లేర్ చేస్తాడు అవడని ఎలక్షన్ ఎఫిడవిట్లు అందుకని కొన్ని లాజిక్లు తెలుసుకో కొన్ని గాబరా పడిపోయి ఏది పడితే అది మాట్లాడితే కొన్ని రిప్రికేషన్స్ వేరేగా ఉంటాయి అనవసరమైన విషయానికి చర్చనీయాంశం చేస్తే ఇలాంటి చర్చనీయాంశంలో లాజికల్ తోనే బయటకు వచ్చింది కానీ మెస్సి మెస్సి వ్యవహారం చిక్కుముడే ఉంది ఆ చిక్కుముడు విడతలేదు పయ కృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు ఏంటి అంటే ఆ రోజు మేనేజ్ చేస్తే ఇంతకాలం ఎంతైంది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు బయటకు వచ్చి చెప్పే వదిలి ఇంతకాలం ఎందుకున్నాడు ఈ రోజు ఎందుకు వచ్చింది ధైర్యం లేదమ్మా ఎన్నిసార్లు చెప్పాడైనా ఇవి ఇన్వెస్టిగేషన్ చెప్పాడేనా నేను ఏంటంటే ఒకటో క్షేష్ రెండో క్లిస్టు మూడో క్షేషన్ నాలుగో క్షేషన్ లాగా సిట్ వన్ సిట్ టూ సిట్ త్రీ సిట్ ఫోర్ లో వీళ్ళు మళ్ళీ నుంచి వచ్చి రాహుల్దేవ్ శర్మ గారిని రేపు మహంతి గారిని ఇంకా ఏబి వెంకటేశ్వర్ ఇలా వాళ్ళందరినీ ఎత్తుకుంటే వెళ్ళాలి అంటే దీంట్లో అసలు అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు ఆయన ముందు ఇట్లా చుట్టబడుతుంది ఈ కేసు ఇప్పుడు ఈ దస్తగిరిగా అనే పనికి మనలో మాట్లాడే మాటలు పట్టుకుని సీబీఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది దాంట్లో గుడ్డిగా చేస్తుందని ఎందుకు అనుకుంటున్నారు సీబీఐ అదే ఇక్కడ పాయింట్ అంతా కూడా ఎందుకు అంత ఏమంటారు పక్షపాత పక్షపాత ధోరణి ఎందుకు వహిస్తుంది కారణం అది చెప్పట్లేదు మీరు కథ అంతా చెప్తున్నారు బాగుంది సీబీఐని అంతగా ప్రభావితం చేసే వ్యక్తి ఎవరు అనేది ఎందుకు చెప్పట్లేదు చుట్టూ చెప్తున్నారు ప్రతిసారి రెడ్డి వచ్చాడు మొదలెట్టు అని కథ మొదలైంది అనుకో రామాయణ ఎప్పటికి చెప్పడం కాదు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సిట్ వన్ ఒకటి కంక్లూజన్ రిమార్క్స్తో వచ్చారు అది ఏదంటే సభకు నమస్కారం సిట్ టూ ఏదో కింద మీద తెప్పలు పడి తీసుకొచ్చారు సభకు నమస్కారం గౌరవం సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్టు ఫోర్ది అనుకుంటాను దాంతో కార్యక్రమాలు మొదలవుతున్నాయి ఇది ఎక్కడి వరకు కంక్లూజన్ వస్తుందో చెప్పకుండా నేనెవరు మీరెవరు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఒకటో కృష్ణుడు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ ఇప్పుడు కృష్ణారెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతున్న మీడియాతో మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఇవన్నీ చూస్తే ఇంకొంత ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా గ్యారంటీగా ఇప్పుడు దత్తగిరి గేట్ చెప్పిన పెట్టగదల్ని సీబీఐ నడుస్తుందన్న కోణం ఒకటైతే ఇప్పుడు కృష్ణారెడ్డి చెప్పింది కూడా చచ్చినట్టు నమ్మాలని కోణం ఇంకోటి ఆవిష్కరించబడుతుంది కాకుండా ఎలా ఉంటుంది సింపుల్ కదా ఇప్పుడు నీకు ఒక రెడ్డి గారికి హత్య జరిగినప్పుడు ఒక కుటుంబ సభ్యుడిని ఆపాదిస్తున్నప్పుడు ఇంకో కుటుంబ సభ్యుడి కన్సిడరేషన్ ఎందుకు వస్తుంది అందులో రాజకీయ కోణం లేనప్పుడు లేదన్నది ఎన్నో రాజకీయలుగా చెప్పారు ఇంకొక విషయం అటు తిరిగి తిరిగి మళ్ళీ వచ్చి ఫస్ట్ కాడికే వస్తుంది రక్తం ఎందుకు దూడ్చారు ఒకటి రెండోది వంద కోట్లు ఎందుకు కుట్టారండి రెండోది కుట్లు ఎందుకు వేశారనేది ఇంకొకటి ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డి కూడా గుండెపోటు అని చెప్పడానికి కారణం విజయసాయి రెడ్డి కావచ్చు ఆ రోజు అవినాష్ రెడ్డి కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు గుండెపోటు అనేది ఎట్లా నిర్ధారించారు మరి అవినాష్ రెడ్డి ఏం చెప్పలేదమ్మా అవినాష్ రెడ్డి ద ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆ జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీకి సమ దీనికి ప్రచారంకి వెళ్తున్నాడు వేనలు తిప్పుకొని వెనక్కు వచ్చి ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అవినాష్ రెడ్డి చెక్ చేసుకోండి కోవాలంటే అవినాష్ రెడ్డి కాల్ చేసి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చింది అదే అంతకుముందు జరిగిన విషయం గురించి నేను చెప్తున్నా అవినాష్ రెడ్డి రాక మునుపు ఏమే కార్యక్రమాలు జరిగాయి అన్న దాని మీద కృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చాడు అది క్లారిటీ అనుచో ఇప్పుడు చెప్తుంది అది కూడా ఒక పెద్ద కృష్ణారెడ్డి అన్న వ్యక్తి సంవత్సరాలు ఆయన ఏమైనా కథలుతున్నాడా మళ్ళీ ఎవడు కథలు ఎవడెళ్తే అసలు విషయాలు ఎక్కడికి పోకుండా ఉంటాయి కదా ఇప్పుడు రాజకీయ కోణం తుక్కుపోయినా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకు గంగిరెడ్డిది ఏంటి అసలు ఇన్వాల్వ్మెంట్ కొంచెం వచ్చాడని చెప్పాడు గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో తేడా చేసింది గంగిరెడ్డి ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి గంగిరెడ్డి ఇప్పుడు వివేకాలు వచ్చాయి ఇవన్నీ వ్యక్తిగత మళ్ళీ బెడ్రూమ్ దగ్గరకే వస్తుంది అక్కడే కాబట్టి అక్కడ దాని నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఇంకోటి చెప్తున్నా గంగయ్య గడి వెనకతల పౌడర్ తీసాడు రా అని అడగల రంగయ్య గడిని ఆ వాచ్డ్ని రెండో పాయింట్ ఈ దస్తగిరిగా సునీల్ యాదవ్ గడు మా తాగిన మేకంలో ఎవరు ఏ విధంగా కొట్టి చంపారు అన్నది వాళ్ళే చెప్తారు పక్కన ఈ గంగిరెడ్డి గడి ఫస్ట్ తేలారరిక రక్తం గొప్ప కొంచెం మాటకి ఎవడు ఇస్తే ఆ మాట అన్నాడో ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత కృష్ణారెడ్డి వర్షన్ ప్రకారం గ్యారంటీకి చేయాలి అంటే కృష్ణారెడ్డి చెప్పిన వర్షన్ ప్రకారం ఒక క్లారిటీ కనిపిస్తుంది కదా దాంట్లో క్లారిటీ ఎక్కడ కనబడింది అన్న దాని మీద నా చర్చ మొదలైంది కదా

ఓకే ఇప్పుడు బయటకు వచ్చేసి కొంత ఫేవరబుల్గా అతను మాట్లాడుతున్న కేసు వ్యవహారం చూస్తుంటే అవినాష్ రెడ్డికి కొంత ఫేవర్గా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు కృష్ణారెడ్డిని అవినాష్ అండ్ కో బృందం కావచ్చు లేదంటే వైఎస్ భారతి అండ్ బృందం కావచ్చు ఎందుకు ఈయన లేదు లేదా డబ్బులు ఆ చూపించో ఇంకో ఆ చూపించో ఎందుకు మ్యానుపులేట్ చేసి ఉండకూడదు అనే కూడా అనుకుంటారు కదా డబ్బులు అందరూ ఇవ్వడానికి రెడ్డిగానే ఉన్నారని అట్టి నుంచి చెప్పిన సునీతమ్మ చెప్పిన దాంట్లో కూడా డబ్బులు అనుకోవడం అంటే వాళ్ళకాడ ఉంటాయి కదా ఇంకా ఏదైతే ఎక్కువ ఉన్నాడు తక్కువ ఉన్నాడు కృష్ణారెడ్డి చెప్పిన పాయింట్స్ కొన్న సింక్ అవుతున్నాయా ఎందుకు సింక్ దసగిరి గడి చెప్పింది సింక్ అయినప్పుడు కృష్ణారెడ్డి చెప్పింది వాడు చెప్పింది కాబట్టి ముప్పై ఐదేళ్ళేళ్ళు పడిస్తున్నాడు కాబట్టి ఈయన దశగిరికాడిని ఉద్యోగం తీసి బయటికి పంపించాడు కాబట్టి గంగిరెడ్డి గడికి నువ్వు రెడ్డికి డబ్బులు దగ్గర తేడాలు వచ్చాయి కాబట్టి ఈ కోణంలో ఎందుకు చూడరు అక్కడ పెద్ద ఏమో ఫోన్ చేసి వివేకానంద రెడ్డికి వీళ్ళందరికీ చెప్పిన విషయం ఏంటి గుండుపోటు అని అదే వాళ్ళు చెప్పారు వాళ్ళు చూస్తున్నంత జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఏం చెప్పాడు వెనక నుంచి నరికేరే అవన్నీ చూసిన తర్వాత చెప్పిన విషయాలు అవి అవునట కదట ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో ఒకసారి పెట్టి చూడండి మీరు విజయసాయి రెడ్డి నేను చెప్పింది ఖచ్చితంగా చెప్తున్నాను వివేకానంద రెడ్డి ఎవరు ఫోన్ చేస్తే ఎవరు ప్రభావితమై ఏ విధంగా చేశారన్నది చూడమను ఇప్పుడు మళ్ళీ సీన్ సిట్టు వన్ దగ్గర ఉంది మళ్ళీ సిట్టు వన్ సిట్టు మళ్ళీ మళ్ళీ శరీరం పట్టు పడి గొడవలు ఎత్తుకోవడం మళ్ళీ ఇట్లా ఏంది ఎప్పుడు తెలుస్తుంది మరి వీళ్ళేమో ఇప్పుడు ఆల్రెడీ ఏమో కొంతమంది ఆతృత ఎదురు చూస్తున్నారు దీన్ని ఎట్లా అవకాశంగా చేసుకోవాలి దీని రేపు ఎలక్షన్ కూడా దగ్గర వస్తుంది కాబట్టి దీన్ని ఎలా వాడుకొని ఎలా ప్లస్ అవ్వాలనుకుంటున్న నేపథ్యంలో ఇది ఇంకా ఆడాడనే ఉంది ఆడాడినే ఉంటే వాళ్ళకి ఎట్లా ప్లస్ అవుతుంది మరి ఎలా ప్లస్ అవుతుంది అది పెట్టుకున్నారు కదా మొదటినే అలా కాదు ఇది నీకు విషయం నీకు అర్థమవుతుందో లేదమ్మా ఈ పడికట్టి పదాలు అంటాను నేను కోడికత్తి బాబాయ్ హత్య లక్ష కోట్ల ఎవరైతే పదహారు నెలల జైలు శిక్ష ఇవే కదా గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు కొత్త సబ్జెక్టు రెండు వేల పంతొమ్మిదిలో యాడ్ అయింది ఏంటంటే కోడికత్తితోటి నేను సిలబస్కి కొత్త సిలబస్ యాడ్ అయింది కోడికత్తి తోటి బాబాయ్ హత్య అప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఉంది అప్పుడు లేవు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ కొత్త సిలబస్ లో యాడేవి పంతొమ్మిది ఎలక్షన్కే పంతొమ్మిది ఎలక్షన్ సబ్జెక్టులు యాడాయి ఏంటి కోడికత్తి బాబాయ్ హత్య

వీళ్ళు కోడికెత్తి విషయంలో ప్రజలకు ఏడు చెప్పారు ఇందులో హోటల్లో వాడికి ఏడు సంబంధం లేదట తెలుగుదేశం వల్ల అచ్చానే పచ్చపోతుందని చెప్పారు అయిపోయిందా ఇక నెక్స్ట్ అవినాష్ రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి చంపలేదో లేకపోతే ఇంకోటి చంపాడు లేకపోతే అవినాష్ రెడ్డి చంపాడు అందుకని ఇంకేం కంక్లూజన్ రిమార్క్స్ అవుతాయి ఒక ఫ్యామిలీకి సంబంధించిన హచ్చని రాష్ట్రం అంతా ఏ విధంగా ప్రభావితం అవుతుంది

మొదటిసారి అయితే కనికరించే ఆ రెడ్డి నిలబెడితే గెలిచాడు రెండో ఏమైంది పోయింది ఏంపతిలో లీడ్ అవుతాయా పని చేస్తేనే సింపతి అవుతుంది అలా అమ్మ నాన్న పని చేసినట్టు ఇల్లు పని చేసినా ఏ పార్టీ లాంపడిపోయినా ఇలా గెలిపించుకునే తీరు తనులు ఇవాళ ఇల్లు సామర్థ్యం చూపించిపోతే ఏమవుతుంది ఒక విధంగా సంపతి పాలిటిక్స్ అనేది ఎంతవరకు జస్టిఫై చేస్తుంది అన్న దాంట్లో చూసుకోగలిగితే రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రలోనే సింపతి గెయిన్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లీడ్ అయ్యి గెలవడానికి ఉపయోగపడలేదు సో అని చెప్పి సంపతి పాలిటిక్స్కి ఇవాళ అవినాష్ రెడ్డిని చుట్టూ తిప్పిన రాజకీయానికి మా అయితే ఆ పది కడప పది జిల్లాల్లో ప్రభావితం అవుతుందేమో కానీ ఓవరాల్గా ఎక్కడ జరుగుతుంది అందులో పది జిల్లాలకు సంబంధించిన అవినాష్ రెడ్డి క్రెడిబిలిటీ అక్కడ అందరికీ తెలుసు రాజకీయ కోణంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ రెడ్డి గారు ఆ సాక్షుల్లో తెలుగు తక్కువతనం కాబట్టి కాబట్టి ఆ మార్చి పదిహేను చచ్చిపోయేదాకా ఎలక్షన్ క్యాంపెయిన్లో వివేకాందర్ రెడ్డి అవినాష్ రెడ్డి కలిసి ఆ పది నియోజకవర్గాల్లో కలిగిన కలిగి తిరిగిన వీడియోలు కనుక ప్రదర్శిస్తే ఎక్కడ ఉంటారు వీళ్ళు గారి కాన్వర్సేషన్ ఇది వన్ ఆఫ్ ది సో సూపరెంట్ ఆఫ్ పోలీస్ ఆయన కనుక కన్ఫెషన్స్ రేపు రిలీజ్ చేస్తే ఎవరు ఎక్కడ మోకాలు పెట్టుకుంటారు అని అర్థమవుతుందా ఒక 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 విశ్వసనీయత కలిగిన పోలీస్ ఆఫీసర్స్ కొన్ని సర్టన్ ఎంక్వైరీ రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు ఇనిషియల్గా తీసుకున్న సిట్ వన్ రిపోర్ట్లు ఎప్పటికైనా బయటికి రావాల్సిందే కదా అవి ప్రైమ్ ఆఫీస్గా ఏం ఎస్టాబ్లిష్ చేయగలిగారు వాళ్ళు ఇట్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక మీడియా ట్రైల్కి అలవాటు పడిపోయి ఆ కోణంలో చూసిన వాళ్ళందరికీ ఆ కోణంలో కాకుండా వేరే కోణం కనబడట్లే సో ఎప్పుడైతే ఆ వేరే కోణం చూడలేనప్పుడు ఏమవుతుందంటే యూ కెనాట్ కంక్లూడ్ యువర్ సెల్ఫ్ ఎంసేపు ఒక మీడియా ట్రైల్లో లో రెడ్డి అనే కాన్సెప్ట్ లో డ్రైవర్ విషయం కూడా మాట్లాడుతారు జనరల్ గా మనం పబ్లిక్ వర్షన్ లో కొద్దాం ఒక్కసారి పబ్లిక్ ఎక్కడ మాట్లాడుతారమ్మ అమ్మా మన రేడియస్ లో కూడా ఇవాల వేకనంద రెడ్డి గారు ఎవరైనా ఓ నలుగురు సరే కొంత జర్నలిస్ట్ లో లేకపోతే ఇంకెవరో కొంచెం రాజకీయాల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాట్లాడుకున్న చర్చల్లో ఇంకోటి నడుస్తుంది ఒకవేళ సునీతకు సంబంధించిన వాళ్ళే అనుకుందాం ఎంతసేపు రాజశేఖర రెడ్డి మీద ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది కాబట్టి వాళ్ళకే అవసరం అని డౌట్ వస్తుంది కాబట్టి వాళ్ళే చేయించారని ఒక ఒక పర్సెప్షన్లు అనుకున్న ఆమె ఎందుకు కాలికి బలపాలు కట్టుకొని కంటే కూతుర్నే కనాలనే లెవెల్లా అటు సిబిఐ ఇటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు తిరగని కోర్టు ఎక్కని మెట్లంటూ లేవు ఎందుకు చేస్తుంది అంత కాన్ఫిడెంట్ ఒక ఒకవైపు చేసి వాళ్ళ కుటుంబంలో నుంచే చేసి ఉంటే అంటే మీన్స్ ఆమె కుటుంబం నరెడ్డి కుటుంబం ఆవిడ మా నాన్నని చంపిన వాళ్ళు ఎవరో కనిపెట్టి న్యాయం చేయమని చెప్తుంది కానీ పలానా కూడా నా అమ్మాయి వేలెత్తి చూపించి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పలేక చెప్పిన ఏమైనా ఉందా లేదు ఓకే ఆవిడ నిజంగా వేలెత్తి చూపించిన దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సస్పెక్షన్ కదా ఆవిడ సస్పెక్షన్ ఎవరి మీద రైజ్ చేసిందో దాని ప్రాస్పెక్టివ్లోనే పోలీస్ కానీ సిబిఐ కానీ గౌరవ న్యాయస్థాయిలు కానీ నడుచుకోవాల్సిన విధానం ఉంటుంది అది కనుక ఎస్టాబ్లిష్ అయ్యింది అమ్మ నువ్వు ఆలోచించింది తప్ప అన్న కోణం కనుక ఆవిడకి చెప్పగలిగేది అనుకోండి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నాట్ ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ మీకు ఎంత ఉత్సాహం ఆగట్లేదు కదా లల్లు ప్రసాద్ యాదవ్ సిబిఐ దాణా కేసు ఎప్పుడు అమ్మ తేలింది అది నిన్న కాక మొన్న నలభై ఏళ్ళు పొద్దు అయింది అది ఏం దానికి లేని ఆతురు దీని మీద ఎందుకు వచ్చింది మీకు వ్యాపం స్కామ్ ఉంది అక్కడ మధ్యప్రదేశ్లో ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళని చంపే చంపేస్తారు రాక ఎవరైతే దానా కేసు కావచ్చు అది వేరు ఇక్కడ ఒక మనిషి ప్రాణాన్ని తీసిరు కాబట్టి ఆ కేసుకి మనిషి ప్రాణం ఏంటమ్మా వ్యాపం కేసులో ఎవరైనా పేరు ఇస్తే అలా కూడా చచ్చిపోతున్నారు ఎన్ని మంచిడ్ సో మరి ఇందులో అయితే దీన్ని బట్టి ఇందులో మనం ఇంకొక పాయింట్ తీయచ్చు షర్మిలో మాట్లాడిన దాంట్లో నిజంగానే అన్నతో తనకు విభేదాలు ఉన్నాయని అనిపించేటట్టుగా అనిపించిందా ఆమె మన చేసిన ఒక స్టేట్మెంట్ ఆమె తెలుగు తక్కువ ఎక్కువ కనపడింది నాకు దాంట్లో ఎందుకంటే అవగాహన రాయచంతో వివేకానంద రెడ్డి దగ్గర రబ్బులు లేవన్న విషయం ఒకటి సునీతకే ఆస్తి వస్తుందని విషయం అవును చిన్నపాలని అడిగిన చెప్తారు ఒకరితో కూతురు కాబట్టి ఏం మాడుతుంది అమ్మాయి అందరూ ఏమైనా కొత్త ఆవిష్కరణ ఏముంది అన్నకి తిను ఈ అమ్మాయి కొట్టు అదే చెప్తుంది తను కూడా పాయింట్ ఇప్పుడు తండ్రి ఎవరికి వస్తుంది అమ్మాయికి వస్తుంది అమ్మాయికి రావాలనుకున్నప్పుడు ఒకవేళ ఆ కుటుంబం నుంచి మనం డౌట్ పెట్టుకున్నా కూడా తనకి ఏం అవసరం ఉంటుంది రాజశేఖర్ రెడ్డికి ఒకవేళ మీరన్నా పాయింట్లో నుంచి వాళ్ళ రెండో విషయం మామూలు చేసి మాట్లాడుతున్నారు కదా రెడ్డి గారు ఆమె ఆవిడకి రాసి ఇచ్చేస్తున్నాడు ఏవో చెప్తున్నారు కదా ఆరు ఎనిమిది సంవత్సరాలు బట్టి వీళ్ళకి టర్మ్స్ లేవు కదా అదేందుకు మాట్లాడరు టర్మ్స్ లేని దగ్గర ఎలా ఉంటుందో తెలుసు కదా సరే ఒక మీరు మీరు జనరల్ మాట్లాడుకోకపోయినా తర్వాత వాళ్ళకు ప్రేమలు బంధాలు ఆత్మీయత ఇప్పుడు తెలంగాణలోని ఎక్కడ కదా ఇంట్లో పిల్లలు ఎవరు అమెరికాలో ఉండే ఎంటర్ రాకపోతే కుక్క కాస్తరేసింది ఒక ఒమ మాత ఓనకే అట్లా చాలామంది ఉన్నారు మరి అలాంటివి జరుగుతున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి ఒకసారి రెండబద్దినే వాళ్ళు రాజకీయ నాయకులకి మీరు పెద్ద కెమెరా బెడ్ చూపించినంత మాత్రం అంటే ఓవర్ ఆఫ్ నేపథ్యాలు మరిపోతే ఇప్పుడున్న ఒక ఉత్సాహవంతమైన కొంత ఆ టైపు ఉత్సాహం ఉన్న మీడియా కావచ్చు లేదని ఇటు ప్రత్యక్ష పార్టీలకు కావచ్చు పరోక్ష పార్టీలకు కావచ్చు అవినాష్ రెడ్డి అరెస్ట్ తోటి దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అని అనుకుంటున్నారా అవినాష్ రెడ్డి అరెస్ట్తో ఒక ఒక పార్టీకి మైలేజ్ వస్తుందన్న భ్రమల్ నానాపూలి కథ నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు సింపుల్గా చెప్ కాదు కదా నేను జోక్ కదా ఇక్కడ ఎందుకు జోక్ నుంచి చెప్పలేదు సీరియస్గానే చెప్తున్నాను ఇప్పుడు నానాపూలి కథలో సేఫర్ ఫర్ ఇన్స్టెంట్ నాలుగు సార్లు అబద్ధాలు ఆడిన కొడుకు ఐదోసారి నిజంగా అబద్ధం చెప్తే తండ్రి రియాక్ట్ అయిపోతే పులి వచ్చి తినేసిందని కథ మనం చదువుకున్నాం కానీ తెలివైన తండ్రి ఈ అబద్ధాలు మాన్పించడానికి కొడుకు ప్రాణం పణంగా పెడతాడు అన్న కోణం ఒకసారి ఆలోచించు కొడుకును పరిరక్షించుకోవడానికి ప్రతిసారి అమాయకంగా నమ్ముతున్న తండ్రి కింద ఆలోచిస్తే తండ్రి ప్రాణాలు కాపాడిన తండ్రి పులి నిజంగా వచ్చినప్పుడు అన్న దాంట్లో అబద్ధాలు ఆయన చూసేవా నేను ఎలక్ట్రికల్ లేకపోతే నీకు ఎలాంటి ఉపధనం వస్తుందో అన్న కోణాన్ని ఆవిష్కరించబడింది అనుకోండి అవునంటారు కాదంటారా అలా మీరు ఆలోచిస్తే ఒకసారి ఇందులో నుంచి సెన్సిటివిటీ బయటకు వస్తుంది పులి కథను నమ్ముకుంటే ఏమవుతుందంటే లాస్ట్కి పులొచ్చి తినయడం మాత్రం దేవుడి ఎగ్గు పులొచ్చి తినేస్తున్నప్పుడు ఒక తండ్రి అలర్ట్ అయితే ఎలా ఉంటుందో అన్న విషయం కనుక ఆవిష్కరించుకోకపోతే పులి కథ అని అదే జరుగుతుంది ఇప్పుడు సీకండ్రీ అదే పరిస్థితి జరుగుతుంది ఇప్పుడు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇవాళ సీటు ఏదైతే సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చింది అదే కోణంలో ఇవాళ ఆవిష్కరించబడుతుంది అందుకే అవినాష్ రెడ్డికి అంత వెసులుబాటు వచ్చింది ఇవాళ వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు అలవాటు పడినా గంగిరెడ్డి లాంటి వ్యక్తిని ఇవాళ దస్తగిరి లాంటి అతి దగ్గరలో బెయిల్ రద్దు అని మీరు ఆశ్చర్యపడకండి సో ఈ విషయంలో చివరిగా ఒక ప్రశ్న సిట్ సిట్ అంటున్నాం మీడ కావచ్చు ఆడ కావచ్చు ఈరోజు సిట్ అనే దానికి వాల్యూ లేకుండా చేస్తున్నారు కారణం ఏంటి నిజంగానే సిట్ పారదర్శకంగా ఉండదా నిజంగానే ఆ ప్రభుత్వాలకు లోబడే ఉంటుందా సిట్ అనేది ఈరోజు ఒక నూకలో ఈగలాగా తీసి పారేసిన పైన అని ఎట్లా చూడొచ్చు సిట్ అవసరం అనిపించేంత తప్పమ్మ నేను ఉంటుంది అది వ్యవస్థని మనం ఎప్పుడైతే గౌరవించుకుంటూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే వ్యవస్థ మీద నీ గౌరవం పోయినప్పుడు దాన్ని చూసే విధానం మారిపోతుంది పర్సెప్షన్ నీకు అనవసరమైన విషయంలో ఇఫ్ యు ఆర్ సో కన్సర్న్ అబౌట్ ఇట్ నీ పర్సెప్షన్ మారి చూస్తున్నావు వ్యవస్థ దానిపైన చేసుకొని చేసుకొని ఇవ్వకుండా ఏం చేస్తున్నావు ఆర్ ఇంటర్ప్రిటేటింగ్ సర్టన్ థింగ్స్ ఆ ఇంటర్ప్రిటేషన్స్ నుంచి అవుట్కమ్ యూ కెనా యూ కెన్ డిరైవ్ ఉంటే నువ్వు ప్రికన్సీవ్డ్ నోషన్తోనూ ప్రీకన్సీవ్డ్ మైండ్తో అవినాష్ రెడ్డిని వాళ్ళ ముద్దాయి చేద్దామని ఫిక్స్ అయి ఉన్నప్పుడు నువ్వు ఎంత చెప్పినా నీకు అర్థం అవుతుంది సెవెంటే ముందు శంఖం ఉంది ఉంటుంది అందుకే విభిన్న కోణం ఆవిష్కరించబడుతున్నప్పుడు ఆ కోణంలో నీ పర్సెప్షన్ మారింది అనుకో అప్పుడు ఖచ్చితంగా అవుట్కమ్ మీద అవుతుంది అదే ఒరిజినల్ జర్నలిజం అని నేను నమ్ముతాను చూద్దాం ఇంకొకటి ఇదే ఏపీలో పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన ఆయుషా మీరియా హత్య కూడా మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు సత్యంబాబు కూడా వేరే మీడియాతో మాట్లాడిండు పారదర్శకంగా జరగాల నిజంగానే వాస్తవాలు బయటికి రావాలంటున్నాడు అప్పుడు ఈ కేసు అప్పుడు ఆయన ఐ థింకింగ్ అక్కడ ఎస్పీగానో అడిషనల్ ఎస్పీగానో ఉన్నారు రంగనాథ్ ఆయన ఉండి ఆ సందర్భాల్లో పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కానీ ఖచ్చితంగా నేను కోర్టుని తప్పుబట్టను కానీ ఖచ్చితంగా ఈ హత్య చేసింది సత్యంబాబే అనేసి ఆయన మాట్లాడడం జరిగింది మళ్ళీ తీరా చూస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో ఆయనేమో నిర్దోషి అని చెప్పింది మరి ఇప్పుడు దోషి ఎవరు అనేసి అసలు దోషి ఎవరు దాని మీద జరుగుతుంది ఇప్పటికైనా న్యాయం జరిగే అవకాశం ఉందా ఈ కేసులు ఏమైనా ఒక్కసారిగా గతానికి పోతే ఏమైనా గుర్తుకొస్తున్నాయా ఎక్కడో దగ్గర ఎప్పుడో దగ్గర ధర్మం పరిరక్షించబడుతుంది దానికోసం ఓబీ పట్టలు కానీ మీడియా ట్రయల్స్ ప్రకారం నిజంగా చెప్పాలంటే ఒక మీడియా ట్రయల్ త్రూగానే సత్యంబాబు గడి అరెస్ట్ అయ్యాడు ఆ టైంలో ఒక కాన్స్పిరసీకి లీడ్ అయింది నా దృష్టి ప్రకారం ఎందుకంటే అత్యుత్సాహం ప్రదర్శించిన కొన్ని సందర్భాలకి అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ అవుతారు సో ఎప్పుడైతే దాన్ని చూసే విధానంలో కొంతమందిని గ్యారంటీగా ఫిక్స్ చేసే తరుణంలో ఒక ఆల్టర్నేటివ్ని ఆప్ట్ చేసినప్పుడు సత్యంబాబులు అటు బదిలీ సో ఆల్టర్నేటివ్ ఫిక్స్ అవ్వకుండా ఉండుంటే జెన్యున్గా ఆ కేసు ఎక్కడో దగ్గర కన్సల్టేట్ అయ్యారు అది అవ్వకుండా ఏం చేశారంటే మీడియా ట్రయల్ త్రూగా దాన్ని ఒకరిని ఏదో ఒకటి అర్జెంటుగా ఆదరా బాదరాగా దాంట్లో సత్యంబాబు గేడు కోడిపేటలో దొరికింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి డ్రైవ్ అవుతుంది అన్ని విషయాల్లో కూడా అంచేత మనం ఎట్లుంటుంది ఈ రకంగా ఉంటే ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం ఇప్పటికే మెల్లమెల్లగా సన్నగిలుతుందన్న నేపథ్యంలో ఇట్లాంటి ఒక పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన కేసు నుంచి మొదలుకుంటే నాలుగున్నర సంవత్సరాల నుంచి అట్లాగే రన్ అవుతున్న వివేకానందరెడ్డి హత్య కేసు ఇట్లాంటి నేపథ్యంలో ఇక సిట్లు కావచ్చు సిబిఐ కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు అంటే మనం ఎంతో అత్యున్నతంగా గౌరవించే న్యాయస్థానాల మీద కూడా గౌరవం పోతుంటే ఎట్లా చూడవచ్చు మరి సామాన్యుడికి పరిస్థితి ఏంది మీరు గౌరవం పోకట్లో మీరు చేస్తున్న పనులు వచ్చి ఒకసారి కనుక సంబంధిత న్యాయస్థానాలు నిశితంగా గమనించగలిగితే ఖచ్చితంగా ప్రజలకు మంచి ఆన్సర్ వస్తారు న్యాయస్థానాల దృష్టిలో ఏమవుతుందంటే మీడియా ట్రయల్స్ని దే హావ్ నాట్ కన్సిడరింగ్ ఇట్ చాలా మందికి తెలుసో తెలియదు మీడియాలో జరుగుతున్న ప్రకారం అక్కడ వెళ్ళి నేను అది అక్కడ చూశాను అందుకని చెప్తున్నాను అంటే కోర్టులో అవి చల్లవు ఈ ప్రాథమిక అవగాహన కూడా చాలామందికి లేకుండా మీడియా ట్రయల్ చేసుకుని వెళ్తున్నారు అందుకని ఏమవుతుందంటే ఇది డైలీ సీరియల్తో పోల్చి డైలీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు తప్ప దాంట్లో నుంచి ఒక అవుట్కమ్ డెరై అవ్వడానికి ఎవడు అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు అదర్వైజ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడో అవినాష్ రెడ్డికి ఉరుశిక్ష పడిపోయి ఉందని వాళ్ళ లెక్క ప్రకారం వెళ్తుండే అలా వెళ్దు చట్టం ధర్మం సో దీన్ని బట్టి చూస్తుంటే మాత్రం రాన్ రాన్ వ్యవస్థల మీద నమ్మకం పోయే అవకాశం అయితే కానీ వ్యవస్థలు నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు నేనైతే గుడ్డుగా నమ్ముతాను వ్యవస్థలు అంటే ఈ రోజు ఒకప్పుడు కొంత చదువుకున్న వాళ్ళకి లేదంటే మీడియా వాళ్ళకి అడ్వకేట్లకు వీళ్ళకి తప్ప జనరల్గా రాజకీయ విశ్లేషణలకు కానీ ఈ సిట్ కావచ్చు లే ఈడీలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకే ఉంటుండే ఒక పిఎంఎల్ఏ చట్టాలు కావచ్చు ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ ఇవంతా వాళ్ళకి సంబంధం లేదు కానీ ఈ రోజు ఏ మూలలో కూర్చున్న వాళ్ళు కూడా సిట్ అంటే ఏమో సిట్ అంటే ఏం లేదంట సిట్ అంటే గౌరవం లేదు అంటే ఈ నేపథ్యానికి వస్తున్న తరుణంలో ఒక మామూలు మానవులు కూడా రీచ్ అవుతున్నాయి చట్టాలు ఈ నేపథ్యంలో గౌరవం అయితే పోతు మనకు న్యాయం జరగదు అనే లెవెల్కి రారా తర్వాత కళ్ళ ముందు ఇప్పుడు రఘురామకృష్ణ విషయం ఉంది బెయిల్ పేపర్లు ఇంకా రాకుండానే ఫ్లైట్ వేసుకెళ్ళిపోయి అంత నేపథ్యం ఉన్నప్పుడు చట్టం మీద ఎవరికి విలువలు ఎవరికి ఉంటాయి ప్రజలకు ఖచ్చితంగా సడవలడానికి ఛాన్సెస్ ఉంటాయి దాంట్లో ఇఫ్సెన్ బట్స్ అన్నవి నిజంగా సంబంధిత న్యాయ వ్యవస్థకు కానీ లేదంటే లాయర్లకు కానీ ఎవరికైనా అర్థం అవ్వచ్చు అది ప్రజలకు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు అర్థమయ్యే భాషల్లోనూ అర్థమయ్యే విధానంలో నడుచుకున్నప్పుడు గ్యారంటీగా జనరలైజేషన్లో న్యాయం అన్నది సమపాలన అందరికీ ఒకే విధంగా జరుగుతుంది అనడానికి ఇప్పుడు ఉదాహరణకి ప్రధానికి నేనేదో కేసులో పోలీస్ స్టేషన్ నుంచి బే జైల్లో ఉన్నప్పుడు బెయిల్ నాకు గ్రాంట్ అయినా సరే సమయం ఆరు తర్వాత నేనే రిలీజ్ అవ్వచ్చా లేదా బెయిల్ పేపర్లు ఎక్కడికి వచ్చి లోపుగా నేను రిలీజ్ అవ్వచ్చా లేదా అన్న విషయాలు ప్రజలకి ప్రస్ఫుటంగా తెలియజెప్పడం మానేసి ఎక్సెప్షనల్ కేసెస్ చూపిస్తున్నారు అనుకోండి ప్రజలకి నమ్మకం సడలడం గ్యారంటీగా ఉంటుంది తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ సంబంధిత హైకోర్టుకు రాక మునిపే సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ మా దగ్గర ఉంది ఇక్కడ హైకోర్టు దాని మీద అవినాష్ రెడ్డి విషయంలో ఎందుకు చర్య తీసుకోవట్లేదు అన్న కోణంలో కనుక మీడియా ట్రయల్ జరుగుతుంటే వ్యవస్థ మీద గౌరవం వచ్చే బాధ్యత కల్పించవలసిన ఒక మీడియా అలాంటి చెత్తచదరానికి తెరలేపితే వ్యవస్థల మీద గౌరవం ఎక్కడ వస్తుంది సంబంధిత హైకోర్టు నెక్స్ట్ జరిగిన పరిణామాలను చూసుకుంటే గౌరవం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ దగ్గరికి రానందుకు దెసిషన్ మేకింగ్ అస్ డిలైడ్ అన్న విషయంలో వ్యవస్థ మీద గౌరవం పెంచే కార్యక్రమం ఉంటుందో తగ్గించే కార్యక్రమం ఉంటుందో దీని మీద అవగాహన ఎవరికి తెచ్చుకోవాలి ఎవరు కల్పించాలి ఇప్పుడు నేను మీరు మీడియా కాదు కదండి ఇప్పుడు మీరు నన్ను అడిగితే కాబట్టి నేను విషయం చెప్పగలుగుతాను నన్ను అడగకపోతే రిలేటెడ్ క్వశ్చన్స్ లేవనుకోండి ఒక సంబంధించిన మీడియా సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న ఒక దాష్టికానికి ప్రజలకి వచ్చే అవగాహన కార్యక్రమం ఎలా ఉంటుంది వ్యవస్థల మీద గౌరవం గౌరవించడాలనుకుంటుందా లేవుదా ధర్మం న్యాయం అనేది సమానంగా అందరికీ పంచబడుతున్నాయన్న రాజ్యాంగబద్ధమైన హక్కుని ప్రాథమిక హక్కు కింద పరిగణిస్తూ దాంట్లోంచి అందరికీ ఒకలా లేదు న్యాయం అన్న దాంట్లో డీవియేషన్స్ ఇస్తుంది ఎవరో చెప్పానండి వ్యవస్థ మీద గౌరవం లేదు వ్యవస్థ రక్షణ కల్పిస్తుంది దాని మీద కూడా వాళ్ళకి గౌరవం లేదు ఇప్పుడు రఘునామకృష్ణరాజు గారికి వై కేటగిరీ ఇచ్చారు నియోజకవర్గం కష్టం కష్టమేంటి వ్యవస్థ నంబరు వ్యవస్థ మీద గౌరవం లేదు అలాంటి వాళ్ళు చెప్పిన మాటలు మనం ఎందుకు వెళ్ళాలనే విషయం మీద ఎందుకు ఆలోచించరు మీరు ఇదే కంగనా రావతికి వైక్ కేటగిరీ ఇస్తే ముంబై వచ్చిందో లేదా ఏమంటారు ఇదే తిరటం కదా మా రాష్ట్రంలో కూడా వై కేటగిరీ ఇచ్చినప్పుడు ఆవిడకి రాగలిగినప్పుడు ఈయన ఎందుకు రాలేడు అంటే వ్యవస్థని పక్కదారి పట్టిస్తుంది ఎవరు భ్రష్టు పట్టిస్తుంది ఎవరు ఇది తెలుసుకోవాలి ప్రజలు ఓకే ఏపీకి రజనీకాంత్ వచ్చిపోయినాడు ఆయన ఏదో మాట్లాడుకున్నాడు పోయినాడు చంద్రబాబు నాలుగు మాటలు పగిడాడు తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కూడా ఆయన విమర్శించలేదు కదా ఎందుకు ఇంతమంది నోర్లు పారేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు ఇప్పుడు ప్రజా సమస్యల మీద ఎవరైనా చర్చిస్తారు దాని సమస్యల పట్ల చెత్తచుత్త ఏదైనా చెత్త వాళ్ళు ఇది చేరుకుంటున్నారు దాంట్లో ఇవాళ రూలింగ్ పార్టీకి కానీ అపోజిషన్ పార్టీకి కానీ ఏం సంబంధం లేదు ఇద్దరు అలాగే ఉన్నారు ఒకడు ఇసుక తక్కిడే ఒకడు పేడ తగ్గి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు క్లియర్గా గమనించగలిగితే రాష్ట్ర సమస్యలు ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు దాని మీద ప్రజా పోరాటాలు జరుగుతున్నాయి అనుకోండి అపోజిషన్ పార్టీ అక్కడ ర్యాలీలు చేస్తూ నిరసన దీక్షలు చేస్తూ ఏదో ఒక కార్యక్రమానికి తెరలేపితే ఓకే వాళ్ళ కోసం సంఘీభావంగా ఇప్పుడు జీవో నెంబర్ వన్ ప్రకారం ప్రభుత్వం నియంత్రిస్తుంది అనుకోండి అప్పుడు ప్రజలు దాని మీద సంఘీభావాలు ప్రకటిస్తారు అంతేకాని ఓ పార్టీ కార్యకలాపానికి ఒక ర్యాలీకి పిలుచుకొని వచ్చినప్పుడు నీకు సంబంధించిన ఫంక్షన్కి మీ వాళ్ళు వస్తారు దాంట్లో పొరపచ్చలు వచ్చి నాలుగు ప్రాణాలు పోయినప్పుడు ప్రభుత్వం తరఫున మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి జీవో నెంబర్ వన్ వర్తిస్తుంది దీనికి దానికి సింక్ లేకుండా ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక రామారావు గారు వంద సంవత్సరాల జయంతికి వచ్చారు నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు ఆయన ఏం మాట్లాడిపోతే ఒక సినిమా యాక్టర్ వేరే రాష్ట్రం నుంచి వచ్చినాడు వాట్ వే పీపుల్ కన్సర్డ్ ఎంత దాకా వీళ్ళందరూ ఎందుకు భుజాలు తడుక్కొని వస్తున్నారు నాకు తెలియదు సినిమా ఫ్యాక్టర్నిటీ నుంచి ఒక్కడు కూడా ప్రతిస్పందించలేదు రజనీకాంత్ విషయంలో మోహన్ బాబు అంటారు ఖాళీగా తిరుగుతున్నా పనికిమాలి సినిమాలు అన్నీ చేసుకుంటారు పనికిమాలి పాటలు పాడిస్తున్నా అలాటైనా ఓ దోస్తుమేర దోస్తు పాటలు పాడి పడుకోవడం ఎందుకు ప్రతిస్పందించట్లే అలాంటి వాళ్ళకి కందకలేని తర్వాత గత్తిపేటకి ఎందుకని వీళ్ళందరూ ఎందుకు భోగోని బాయ్యారు ఇక్కడ ఈ కాలవంశంలో మీరు గమనించట్లేదు అలా కొడాలి నాని సారీ వంశీ గారు ఇలాంటి వాళ్ళు అందరూ పరభాషలు మాట్లాడతారు అడ్డమైన భాషలు మాట్లాడతారు దాంట్లో ఆ ట్రాప్లో చంద్రబాబు నాయుడు గారు కూడా పడి అదే భాష మాట్లాడుతున్నారు మీరు గమనించట్లేదు ఎప్పుడు మాట్లాడిన భాష ఆయన మాట్లాడుతున్నారు అది గమనించుకోమనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరు ఎవరు ట్రాప్లో ఎంత చక్కగా పడుతున్నారో చూసుకోమనండి వన్ ఇయర్ ఎలక్షన్ ఉంది ఎవరు పడ్డారు ఎవరి ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ట్రాప్లో ఖచ్చితంగా పడ్డరు రెండు విషయాలు చెప్తా ఈ రజనీకాంత్ విషయం ఒకటి అండ్ సంబంధిత మార్గదర్శి కేసు ఒకటి అండ్ ఇంకోటి ఏంటి ఈ రెండుకి ఒక్కొక్కసారి మాట్లాడదాం మూడోది నా జ్ఞాపకం వస్తుంది మొదటిది జగన్మోహన్ రెడ్డి గారు సారీ దత్తపుత్రుడు ఈ మూడు ఒకసారి మనం చెప్దాం రజనీకాంత్ గారి విషయంలో ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ మాట్లాడిన భాష మాట్లాడి చూపించారు రెండోది దత్తపుత్రుడు విషయంలో ఎగేసుకుని మరీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఏ జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అంటున్నారో దాన్ని జస్టిఫై చేసి చూపించాడు అది రెండు మూడు సార్లు జరిగింది నిన్నటిది లేటెస్ట్ దానికి నాదైన మనోహర్ కూడా సంఘీభావం పట్టేసి ఇకమైతే ఇంకా పొంకాల పొంకాలు ఉంటాయని చెప్తున్నాడు ఆయన మూడోది దుస్తుత దుష్టి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తుంటారు ప్రమాణ స్వీకారం రోజు దగ్గర నుంచి ఇవాళ తెలుసో తెలియకో మార్గదర్శి విషయంలో ఉండవల్లి గారు ఇన్స్టెంటేనస్గా రియాక్ట్ అవుతూ తండ్రి చేయలేని పని కొడుకు చేశాడన్న కోణంలో ఆయన ఆవిష్కరిస్తున్నప్పుడు ఒకసారి ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులర్టీస్కి మొత్తం సామాజిక వర్గం అంతా భుజాలు వేసుకుని డబ్బులు సద్ది మొత్తానికిక్కడ మచ్చపడకుండా కాపాడిన అలవాటు అయిపోయింది కదా కమ్యూనిస్ట్ కన్వర్టెడ్ క్యాపిటలిస్ట్కి ఈసారి ఈ తెలుగుదేశం తరఫున జీవి రెడ్డి గారు ఆయన ఒక చార్డ్ అకౌంటెంట్ ఒక ఇప్పుడు లాక్క చదువుకున్నాడు అతను ఈ రెండిట్లో ఆయన ఒకళ్ళతో తీసుకోవడానికి రెడీ పడ్డాడు ఉండవల్లి గారితో చర్చికి మీరు ఇక్కడ గమనించట్లేదు ఇవాళ రెడ్డి గారు ఒక ఇండివిజువల్ కెపాసిటీతో గతంలో కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చారు అధికార ప్రతినిధి జాతీయ అధికార ప్రతినిధి ఈయన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే ఇవాళ మార్గదర్శి విషయంలో ఆయన చార్డ్ అకౌంటెంట్ కాబట్టి గ్యారంటీగా ఉండవల్లి గారిని నేను డామినేట్ చేస్తారని చెప్తాను ఎందుకంటే ఉండవల్లి గారి అడ్వకేటు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్ మీద ఒక చార్డ్ అకౌంటెంట్ ఏదైనా సాధించగలిగే నేపథ్యం ఉంటుంది నేను కూడా ఒక చార్డ్ అకౌంటెంట్గా చెప్తున్నాను ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇన్ని ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి గారి దౌత్యంతో లేదా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానానికి సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక్కడికి కూడా ముందు పడట్లేదు మీరు గమనించండి ఎట్లా టాపిక్ వచ్చారు కర్ణాటక ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసు కూడా బెయిల్ మళ్ళీ అంశం మళ్ళీ బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఈ అన్ని పార్టీల నుంచి తగిలిసి బీజేపీ పంచనున్న వాళ్ళు చెప్పిన అలా దీంట్లో చెప్పిన మాటలు చెప్పకండి మేడం అవన్నీ కాదు అవకాశం ఉందా జరగని పని ఉంటుంది అదే ద ఎబిలిటీ ఆఫ్ చార్డ్ అకౌంటెంట్ ఎలా ఉంటుందంటే ఆ కోణంలో మీరు ఒకసారి నిజితంగా గమనించగలిగితే ఇవాళ ఉండవల్లి గారిని మీద జీవిరెడ్డి కాంకర చేశాడు నిజంగా మార్గదర్శిని అచ్చాని పచ్చపోసాను ప్రూవ్ చేశాడు ఆయన దీనికి అంతర్లీనంగా జరిగింది ఏంటి ఎన్నాళ్ళ బట్టి ఆయన చెప్తుంది ఏంటి ద్వస్త చతు అన్న దాంట్లో ఈటీవీ కూడా ఉంది టీవీ ఫైవ్ ఉంది ఏబిఎన్ ఉంది అన కదా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంతో కలిపి నలుగురిని దొస్త ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు వకాలతో తీసుకున్నారంటే అర్థం ఏంటి దుష్టచదుష్టం అంతా ఒకే ప్లాట్ఫామ్ మీద కదా ఇది ప్రైమరీ పర్పస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ప్రూవ్ చేసేది సో అందుకని నేను అంటుంది ఏంటంటే వీటిలో ఈ మూడింటిలోనూ ఎవరు ట్రాపర్లు ఎవరు పడ్డారంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్ వేస్తే వీళ్ళు బొక్కబోర్లో పడింది తెలుగుదేశం ఖచ్చితంగా ప్రతిదీ జస్టిఫై చేసి ప్రజలకు చూపిస్తారు సమాధానం ఇప్పుడు లక్ష కోట్లు అవినీతి అని చెప్తే ఇదే జేడీ లక్ష్మీ గారు అని బయటకు వచ్చి చెప్తాడు అంతకదా టెంతే అని ఎవరిన వేరు వేళు చేసినట్టు సంబంధం విషయంలో ఖాళీ పెడితే ఏమవుతుంది ప్రతి దగ్గర సో ఇట్లా వీట్లన్నీ ఎక్కడికి లీడ్ అవుతాయంటే లాస్ట్కి మూడు కలుస్తాయా లేకపోతే అండి ఏం కలిసి సాధిస్తారు వీళ్ళ పొత్తు కుదురుతా కుదిరింది కుదిరిందా దమిడికి పనికిరాని బీజేపీ లేని జనసేన ఉన్న తెలుగుదేశంలో వాళ్ళ సామర్థ్యం నూట ముప్పై నలభై నేను చెప్తుంది వెంటలే మీరు వీళ్ళు మూడు సామర్థ్యాలకి తగ్గట్టు వీళ్ళు లాస్ట్కి సాధించింది ఏముంది ఎక్కడికి సాధిస్తారు ఎలక్షన్స్లో ఇవాళ మీకు ఒక విషయం బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా సెంట్రల్ టీడీపీకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా ఆ మెసేజ్ ఎందుకు మర్చిపోతున్నాం మనం సెంట్రల్లో సపోర్ట్ చేసినట్టే వాళ్ళకి ఇవాళ రేపు కర్ణాటక ఎలక్షన్స్లో టెంకుజాల పడుతుంది బీజేపీ వాళ్ళకి మీకు తెలుసు తెలీదు ఇన్నాళ్ళు ఉత్తరప్రదేశ్ లాంటి ఎలక్షన్స్లో వాళ్ళ ఓటు బ్యాంక్ చీలిపోతుందని కానీ వేరే పార్టీలను డిప్లాయ్ చేసి సక్సెస్ చూశారు ఇక్కడ మీకు గమనిస్తే సెంట్రిక్గా వీళ్ళ దగ్గర నుంచి ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ బీజేపీ నుంచి జేడిఎస్ నుంచి ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ట్రావెల్ అయిపోతుంది ఆ ట్రావెల్ అయింది కాంగ్రెస్ పార్టీ కన్సల్టేట్ అవుతుంది ఇది గమనించి వాళ్ళు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు సో ఇక్కడ మీకు కర్ణాటక వెళ్తే ఇక్కడ ముడిపెట్టి ఎక్కడ దక్కడ అనుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి యాభై ఒక్క పర్సెంట్ దగ్గర దగ్గర లాస్ట్ ఎలక్షన్స్లో వచ్చిన ఆయన ఇవాళ నలభై మూడు నలభై నాలుగు పర్సెంట్లో ఉన్నాడు ఈ ఆరు పర్సెంట్ ఏ పార్టీకి ట్రావెల్ అయిందో ఎవడైనా డిబేట్లో నాతో కూర్చుని ఇక్కడికి తెలుగుదేశానికే ట్రావెల్ అయిందని అవ్వడం జస్టిఫై చేయగలిగితే లేదంటే జనసేన కనుక లేదంటే బీజేపీకి ట్రావెల్ అయిందని కానీ ఎవడైనా ఇంక్లూడింగ్ ప్రజాశాంతి పార్టీతో సైతం నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇది జరిగిందని ఎవరైనా నాతో డిబేట్కి వస్తే నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇది ట్రావెల్ ఖచ్చితంగా ఇలా అవ్వలేదని ప్రూవ్ చేయడానికి నా దగ్గర వంద ఉన్నాయి చేత అనవసరంగా పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నవి మన రాష్ట్రంతో ముడిపెట్టి దీంట్లోంచిది అది అందులోంచి ఇది అంటే ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్న అవకాశవాద రాజకీయాలకి జనసేన పార్టీ కాంగ్రెస్ అట్టావో జనసే దేశ బచావో అన్న నినాదం బీజేపీ నినాదం రెండు ఒకటైనప్పుడు అన్న చేసిన పనే తమ్ముడు చేస్తున్నాడు అన్న కాంగ్రెస్లో విలీనం చేస్తే బీజేపీలో విలీనం చేయడానికి దగ్గర మీరు కలిసి వెళ్ళినా ఎందులో పడితే సచ్చినా లాస్ట్కి జరిగింది బీజేపీ లీడర్లు మాకు హైదరాబాద్ వస్తే దుఃఖం వస్తుంది హైదరాబాద్ డెవలప్మెంట్ చూసి ఎవడరమ్మ ఇక్కడ ఏడవడానికి నువ్వు ఎందుకు ఎక్కడ తగలడం అక్కడ అక్కడ ఉండే ఏడిసి తగలడితే సరిపోతుందని చెప్పాలి నువ్వు ఏడుచుకుని ఎక్కడికి ఎక్కడికెందుకు మానేత హలో లక్ష్మణి అంటే నీ నరకోసం మాకెందుకు ఈ డెవలప్మెంట్ చూస్తుంటే మా కళ్ళు కుడుతున్నాయి ఏడుపు వస్తుంది మా పరిస్థితి ఏమి ఇట్లా పాడైంది అనేసి ఎవరు బీజేపీ వాళ్ళు కదా అరే ఆ డెవలప్మెంట్ జరగకుండా ఉండదు మీరే రా అని చెప్పాలి ఎవరు అప్పుడు ఎందుకంటే సెంట్రల్ ఉన్నది బీజేపీ రాష్ట్ర విభజన చేసింది మీది సెంట్రల్లో బీజేపీ కాంగ్రెస్ కలిపి మమ్మల్ని ఇలా తగలెట్టరా ఈ తగలెట్టిన దానికి బాధ్యత మీదుండి సిగ్గుపడి రాజకీయ సన్యాసాలు తీసుకుని ఆ ఉన్నాయి అందరూ జగర్మని చెప్పండి వాళ్ళని ఇక్కడికి వచ్చి ఇక్కడ నరగోసు పెట్టుకుని ఈ తెలంగాణ మీద పడి ఆడవద్దని చెప్పండి సత్యశ్యామలంగా ఉంది ఇలా నరగోసు తెగిలితే రాళ్లే కరిగిపోతాయి సో ఇది ఏపీ తెలంగాణ విషయానికి వస్తే నిరుద్యోగ గర్జన సభ ఎనిమిదవ తేదీన చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ దానికి గాను ప్రియాంక గాంధీ వస్తుంది వెరీ గుడ్ ఏమి ఉండబోతుంది ఏముంటుంది అసలు ఏముందో చెప్తే ఏదైనా ఉంటుంది నిరుద్యోగ గర్జన ముసలి వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళ వెనక నిరుద్యోగులను యువకుల గర్జన అయితే బండి సంజయ్ గారికి ఏమో భౌగోని ముసులో ఈకి ఇంకేమో వాళ్ళ హనుమంతరావు గారు అలాంటి వాళ్ళు అందరూ వస్తారు సోనియా గాంధీ వంశావరణ వస్తే పాత ముసలి వాళ్ళు అందరూ కద్ర చెట్లు ఇస్తే చేసుకుని వాళ్ళ చుట్టూ వస్తారు వాళ్ళ యువకుల కింద

తెలంగాణ ప్రజలు ఏమైనా పిచ్చర్లు అనుకుంటారా ఎలాంటి సరే వాట్ కానీ నిరుద్యోగులు అనే ఉన్నాయి పార్టీలు చూసుకుంటే నేనే వెలికి ఒక మాట చెప్తాను నిరుద్యోగులు నమ్ముకొని ఉన్నాయి నిరుద్యోగులకు ఏం చేస్తారా ఉన్నాను చెప్పను ఉపాధి కల్పన విషయంలో ఈ రెడ్డి చెప్తున్నాడు రెండు లక్షలు ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా చెప్పాడు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానండి వినివాడు కూడా వేరు అయితే చెప్పి వేదాంతంలో సామిత ఉంది నీకు మళ్ళీ చెప్తున్నాను ఏ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు కూడా పెట్టిన పెట్టినాయి కేసీఆర్ లాంటి వ్యక్తి రాష్ట్రం సాధించుకున్నప్పుడు మన బేసిక్ ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు ఈ నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్లు నిధులు అన్న విషయంలో సక్రమంగా రాష్ట్ర పురోగతిని సర్వతోముఖంగా చేస్తున్న కేసీఆర్ గారికి నిరుద్యోగ సమస్య ఆనాటి ఉపాధి కల్పన అంశంలో క్లారిటీ లేకుండా ఉంటాడు ఎవరైనా అవకాశం దొరికింద ప్రతిసారి ఎలా ఉపాధి కల్పించబడుతుందో చూడమండి ఒకసారి ఈ పాడ దానికి వాళ్ళు ఏదో చేసేస్తారు వీళ్ళు ఏదో చేసేస్తారు కాదు ఇవాళ టీఎస్పీసీ దాంట్లో జరిగిన అవకతొకలతో ఇవాళ కూడా రెండు రెండు అరెస్టులు జరిగాయి దానికి ప్రశ్న నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ మన తెలంగాణ సామాజిక వర్గాన్ని పరిరక్షించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఒక దగ్గర పొరపాటు జరుగుతున్నామో పొరపాటు జరగకుండా ఉండరు కదా పొరపాటు చేసిన దగ్గర ఉద్యోగాల కోసం ప్రయత్నించి రాసిన వాళ్ళతో పది లక్షల మంది ఉంటారు కదా ఈ పది లక్షల మంది భవిష్యత్ ఏందని కూడా మాట్లాడుతున్నారు కదా ఆహార ప్రిపేర్ అయ్యి లక్షల నేను ఒకే విషయం చెప్తున్నాను ఒక బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి కానీ అపోజిషన్ లో అధ్యక్ష స్థానాల్లో ఉన్న రెండు పార్టీలు వాళ్ళకి మీరు ఏం చేస్తారో చెప్పగలిగి మాట్లాడండి నిరుద్యోగ సమస్య ఉంది నేను ఒప్పుకుంటున్నా దీనికి మీరు ఏం క్రియేట్ చేస్తారో చెప్పండి తీరుస్తాం ఎలా మీకు మళ్ళీ చెప్తున్నాను అవకాశం ఇవాళ మీకు మనకి దాని ఏమంటారు ఐటీ కారిడార్ అన్న దాంట్లో మనం ఇవాళ దేశానికి తలమానికంగా ఐటీని అభివృద్ధి చేస్తూ దగ్గర దగ్గర లక్షా తొంభై ఏడు వేల కోట్లు ఇవాళ ఐటీ రెవెన్యూని జనరేట్ చేసిన ఈ తెలంగాణ సామాజిక వర్గం ఈ ఐటీ కారిడార్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఎందుకు ప్రసాదించట్లేదు దానివల్ల ఎంత ఐటీ ఉపాధి కల్పన ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పన జరుగుతుందో తెలిసి కూడా ఈ తాసారానికి తెరలేపన ఓ బీజేపీ వాడికి నిరుద్యోగ సమస్య మీద ఉద్యమం చేసే ప్రసాద్ గారు మీరు చెప్పిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా ఇంత దూరం ఇంత టెక్నికల్ గా ఆలోచించారు కదా సో మాకు రాలేదు అనే నేపథ్యంలో పార్టీలు వాళ్ళని రెచ్చగొడుతున్నారు యువత ఏం ఆలోచిస్తుంది ఉద్యోగాలు తీసుకుని కొడతారు యువత ఏం ఎందుకు ఎందుకుంటారు చదువుకుని దేనికే ప్రామాణికలు కలిగిన యూనివర్సిటీలో చదువుకున్న యువత వెనకేసుకుని ఒక మాట మీరు చెప్తున్నాను వినండి ఇవాళ మీకు ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ కల్పన అన్న దాంట్లో ఇవాళ మన ఐటీ రంగ పురోగతిలో తెలంగాణ సమాజంలో మనం కడుతున్న ప్రత్యక్ష పరోక్ష పనులతోనూ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుని ఎన్ని ఫ్లైఓవర్లు కనబడట్లేదా ఎన్ని అండర్పాస్లు కనబడట్లేదా ఐటీ కారిడార్కి లెంగంపల్ దగ్గర నుంచి ఇటుపక్క నెక్స్ట్ ఇక్కడ నుంచి ఉప్పల్ నుంచి ఇటుపక్క అండ్ అక్కడ దిల్చుకు నగర్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ త్రూగా జరిగిన డెవలప్మెంట్ మాడ్యూల్లో ఔటర్ రింగ్ రోడ్కి సా ప్యారల్గా ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసుకునేంత నేపథ్యం తెలంగాణ సమాజం వాళ్ళు క్రియేట్ చేస్తున్నప్పుడు ఉపాధి కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఎవరికి కనపట్లేదు అనుకుంటున్నారు నేను అంటుంది ఇవాళ ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాల కల్పన అన్న దాంట్లో సెక్రటరేట్ ఉద్యోగాలు లేదంటే ఇంకో దగ్గర ఏదో టీచర్లు భర్తీ డిఎస్సీ నోటిఫికేషన్స్ ఈ కిరణ్ కుమార్ రెడ్డిలో గౌరక్షణం చేయడం కేసీఆర్కి రాదు దానికి పార్లర్గా గురుకుల పాఠశాలలు కానీ ఇలాంటివి ఎలా డెప్లై అవుతున్నావు సార్ చూడమనండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మన రాష్ట్ర పురోగతి ఎలా సంతరించుకుంటుందో తెలుసుకోకుండా అవగాహన రాజ్యంలో ప్రతి ఒడూ బండి సంజయ్లా మాట్లాడితే సమాధానాలు దొరకవు అమ్మ ఈ కప్పదాట వ్యవహారాలు గో గోడ మీద పిల్లి వ్యవహారాలకి తెలంగాణ సమాజం ఎవరిని అక్కుని చేర్చుకోదు ఇది నిశ్చితంగా గమనిస్తుంది ఒక ఫెయిల్యూర్ ని అడ్రస్ చేసే అంత సామర్థ్యం తెలంగాణ సమాజంకి ఖచ్చితంగా ఉంటుంది ఆ ఫెయిల్యూర్ ని గుండెల్లో పెట్టుకోగలుగుతుంది ఇంత జరుగుతున్న డెవలప్మెంట్ ఎందుకు కనబడలేదు నాకు అర్థం కదా డెవలప్మెంట్ అనేది నమ్ముకున్నది ఇప్పుడు శర్మలేమంటుంది అసలు తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉందని వెలికి అని ఆమె పాటలు పాడుతుంది ఏం చేస్తుందమ్మా వెలికి తీసింది ఏం చేస్తుంది చెప్పు నాకు అవకాశం ఇస్తే సమస్యను సాల్వ్ చేస్తాను మనిషిని కదా ఎందుకు ఫస్ట్ ముందు నీ సీటుకే దిక్కులేదు నువ్వు గెలుస్తావో గెలవో నీకే లేదు ఇంకా ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తే నువ్వు తీర్చిదిద్దేస్తావా ఉన్న ముఖ్యమంత్రికి గేట్ చేస్తే తీర్చి నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది చెప్పు అరే ఎంత మంచి సొల్యూషన్ ఇచ్చినా అని మేము ముఖ్యమంత్రి ఏమంటున్నారు నేను అదే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్నారు ఇప్పుడు మీ ఆఫీస్లో నేను నాకు ఉద్యోగం ఇవ్వమంటే ఇక్కడ వేకెన్సీ ఏడిస్తే నువ్వు ఉద్యోగం ఇస్తావు వేకెన్సీ లేకుండా ఎక్కడి నుంచి ఇస్తావు అలా గడుపుకుంటే నాకు ఇస్తావా అసలు ఉన్నదానికి ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలియాలి అదే చెప్తున్నాను చెప్పానండి వాళ్ళని ఈ విధంగా ఒక కుటీర పరిశ్రమలు అయితే ఎంఎస్ఎంఈలు ఎన్ని కుదీలై ఉన్నాయి ఇక్కడ ఏది ఇచ్చారు కదా ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ ఆ నిర్మల సీతారామన్ తప్ప ఇంకా ఎవరికి అర్థం కానీ భాష ఒకటి ఉంటుంది అలా శశితర్రుడికి ఒకరికి అర్థం వద్దా ఇంగ్లీష్ అట్రాషియస్ ఇంగ్లీష్ వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటేనే దేశ ప్రజల ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అలాంటి వాళ్ళు మాట్లాడుకునే భాషలో ఎంఎస్ఎంఈలు కుదిలేదు కానీ ఉద్యోగులు నిరుద్యోగులను రెచ్చగొడుతున్న విధానమా కావచ్చు లేకపోతే తీసుకొచ్చి మాట్లాడిస్తున్న విధానం కావచ్చు దీంట్లో ఏం అంటే ఏం ఆలోచిస్తారు నిరుద్యోగులు నిరుద్యోగులు ఉపాధి కల్పన విషయంలో నాకు తెలిసి ఇవాళ మీరు రోడ్ల మీదకి వెళ్ళండి ఎన్ని షాపుల ముందు బోర్డులు ఉంటున్నాయమ్మా అలా పకోడీలు వేసుకుని అది కూడా ఉద్యోగ కల్పన అని చెప్పిన అంత స్థాయి కాదు కదా ఈ తెలంగాణ సమాజంలో వేరే మినిమం పది పదిహేను వేలు రూపాయలు వచ్చే ఉద్యోగాలు హైదరాబాద్ పట్ట పట్టుకుని వచ్చిన వాళ్ళకి ఎంతమందికి కల్పించబడుతున్నాయి ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ప్రతి ఒక్కటి వెళ్ళి సెక్రటరీలో ఎంత మంచి భావనం గెట్టం కాబట్టి అక్కడే ఉద్యోగం చేయాలి అనిపిస్తుంది అది కాదు కదా కావాల్సింది మనకి ఎండ్ ఆఫ్ ది డే వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ వాట్ అవర్ ప్రాస్పరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ మనం భౌగోళికంగా ఎంత అభివృద్ధి సంతరించుకుంటున్నప్పుడు ఇక్కడ ఇంకెంత ఉపాధి రాబోయే రోజుల్లో కల్పించబడుతుంది ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా అన్నది నోటిఫికేషన్స్ రూపంలో ఎంతమందికి ఎన్ని రకాల ఉద్యోగాలు వస్తున్నాయి తెలుసు అందరికీ ఇప్పుడు లక్ష మంది ఉద్యోగాలు యాంటిసిపేట్ చేసిన ఒక ఐదు వందలు డిఎస్సి నోటిఫికేషన్స్ పడ్డాయి అనుకో ఎక్కడికి వస్తుంది చెప్పు అదే మధ్యాహ్నంలో పచ్చకడి నచ్చుకున్నట్టు ఉంటుంది ఆ పచ్చని నచ్చుకొని తినేసి తినేసేది బల్లి పురుగుని తింటుంది దాని కడుపు నిండిపోతుంది అంటే మాకు అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి మీరు చెప్తుంది ప్రైవేట్ సెక్టార్ కాదు మాకు కావాల్సింది గవర్నమెంట్ కొలువులు కావాలా ఎక్కడి నుంచి తెచ్చేస్తాం అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు గవర్నమెంట్ కొలువులు ఉన్న వాళ్ళు రిటైర్ అవ్వకుండా కొత్త రిక్రూట్మెంట్ వస్తుంది లేకపోతే కొత్త రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఒక అవకతవక జరిగింది టీఎస్పీసీ త్రూగా దాన్ని సరిదిద్దకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి అదే తప్పును మళ్ళీ పునరావృతం చేయమంటారు ఇప్పుడు ఇంత జరుగుతుంది సార్ ఈ మా ఏజ్ బార్ అయిపోయి క్యాండిడేట్లు ఉన్నాం ఇలాంటివన్నీ దాని మీద ఒక పోరాటం చేస్తే ప్రభుత్వం తరఫున ఒక డైలాగ్ ఓపెన్ చేసి ఖచ్చితంగా దీనికి ఒక సర్టన్ పీరియడ్ వెసులుబాటు ఇస్తాం అప్పుడు అప్లై చేసిన వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వెసులుబాటు ఇస్తున్నాం ఇలాంటివి డైలాగ్ ఓపెన్ చేసి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తారు అపోజిషన్ పార్టీలు అవదిలేసి నిరుద్యోగ కల్పన అవినీతి జరిగిపోయింది కాబట్టి ఈడీ ఎంక్వైరీ రావాలి వస్తుందమ్మా ఎవరో ఇద్దరు పనికి మాల్ చేసిన పనికి మొత్తం ప్రభుత్వాన్ని ఆపాదించుకుంటూ కూర్చుంటే ఎప్పటికి ముందుకెళ్తాం మనం ఈ అవనీతన అన్నది ఇవాళ ఒకరోజు మొదలైందా ఈయన మూలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి వాటిని సరిదిద్దుకుంటురానికి ప్ర ఏ ప్రభుత్వమైనా వినూత్న పందాల్లో కొత్త కార్యచరణ రచించుకుంటూనే ఉంది కదా ఎక్కడ నాగుతుందో చెప్పు కరప్షన్ అన్నది ఎవరికి ఎవరికైనా ఫస్ట్ మైకి అవినీతి నిరోధనే మా ప్రథమ ఎజెండా అలా సినిమా డైలాగ్లా చెప్పుకునే ఉంటారు కానీ అది ఎవరు నిరోధించగలుగుతున్నారు సో ఇవన్నిటి నుంచి మనం మాట్లాడడం చాలా సులువు ఒక ప్రభుత్వం దీంట్లో మనం చేస్తున్న సర్వతోముఖ అభివృద్ధికి సింక్ అని విషయాలు చాలా బాగా మాట్లాడుతున్నాయి నేను వస్తే ఏదైనా చేసేస్తే నువ్వు రావు అట్లీస్ట్ ఈ ప్రభుత్వానికి ఒక డైలాగ్ ఓపెన్ చేసి ఒక అపోజిషన్ లీడర్గా ఒక పార్టీగా ఒక వినప ఇవ్వు ఒక పేపర్ ఎజెండా ఇవ్వు నేను వస్తే ఈ ఈ ప్రభుత్వ రంగంలో ఈ విధంగా ఉపాధి కల్పిస్తా లేదంటే ప్రత్యామ్నాయంగా ఈ ఉద్యోగాలు నేను ఇస్తానంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కదా సిగ్గుతా పనిచేయదు ఎవరి దగ్గర ఆల్టర్నేటివ్ ఉండదు లేస్తే మనిషిని కా తను సామెతకు వర్తింపు చేసుకుంటూ ఎవరి కాడు అంటే జరుగుతూ ఉంటుంది కదా లాస్ట్ ఎక్స్ట్రన్ మూమెంట్స్ దగ్గర వస్తున్నప్పటికీ ఏవేవైతే ఉన్నాయో వాటిని క్యాష్ చేసుకోవాలన్న ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది కదా చేస్తారు అన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తారు దురాశ దుకాణానికి షేట్ను ఆశ ఎక్కువైతే పేక స్థానం ఇలాంటివన్నీ సామెతలు వృత్తిలో రాలేదు ఏం చేస్తారో చెప్పకుండా ప్రజలు ప్రదేశకులో కొన్ని సర్వేలు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా మీరు కూడా ఎంతో కొంత మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఎట్లా ఉంది హాస్ ఆఫ్ నౌ చూసుకుంటే అపోజిషన్ లేని దగ్గర ఏమైనా సర్వే చేస్తారు ఏమైనా మాట్లాడతారు ఇద్దరు ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు అపోజిషన్లో ఎవరిద్దరు బీజేపీ ఆర్ ది బీజేపీ గురించి మాట్లాడకమ్మా టైం వేస్ట్ అందులో బండి సంజయ్ చేసి ఇంది మీరు ఇంకొక మాట నేను కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అది లాంగ్ అవుతుంది ఈటల బ్యాచ్ వేసుకొని పోయి అక్కడికి పోయిండ్రెస్ కాంగ్రెస్లో కాదు ఐదో తరకు ప్రియాంక గాంధీ వచ్చి ఉంటుంది మా పొంగులేట కుంపతీసి కాంగ్రెస్లో జాయిన్ అయితే జూపల్లి కృష్ణారావు జూలు విదిలించి మా ఈటల రాజేందర్ పరిస్థితి బ్యాక్ టు టీఆర్ఎస్ ఎందుకు ఎందుకు వీళ్ళంతగా పోయి రండి రండి అని అడుక్కునే సారీ టు సే వాళ్ళని ప్రాధేయపడేంత ఇది ఎందుకు అసలు భిక్షాట్ నలభై రెండు ఏమైనా ఉద్యోగం ఇస్తే చేస్తాడా ఇంతకీ పొంగిలేటను జూపల్లిని ఎక్కడ తేలుతారు ఎక్కడ తేలుతారు ఎక్కడ తేలిన దమిడికి పనికిరాడు ఎక్కడ తేలుతారు పొంగిలేటి ఛాలెంజ్ చేసినాడు నువ్వు ఛాలెంజ్ చేస్తే ఎవరు డికే అలా ట్వెల్త్ ఛాలెంజ్ ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు జూపల్లి కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ ఛాలెంజ్ చేస్తే ఎవరు అమ్మా ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వను ఇలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏ గేట్ అని ఎదుకుంట అక్కడ అలాగే ఉంటుంది వద్దమ్మా ఎందుకు అంటే ఏం జరుగుతుంది అసలు అంటే దానికి ఎక్కడికి వెళ్తాడు ఇంట్లో అమ్మాయి పెళ్లి కూడా చేసేసాడు హ్యాపీగా ప్రశాంతమైన జీవితం గడుపుకోండి జూపల్లి అలవాటే కాంగ్రెస్ ఏమో ఇవాళ సాయంత్రం తేలుతుంది సోనియా అమ్మ కూతురు వచ్చింది కదా ప్రియాంక గాంధీకి లేదు కాబట్టి ధైర్యంగా చూపల్లి అక్కడే జానం సభలో యువకులు కదా కూడా ఇద్దరు కూతురు పెళ్లిళ్ళు చేసి ఉన్నారు కొడుకులను కానీ వీళ్ళు యువకుల కింద వెళ్ళి యోగార్జనలో పార్టిసిపేట్ చేసి వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఉపాధి కల్పించుకోవడానికి వెళ్తారు అంతకన్నా ఇంకే ఉంటుంది ఆరు కాదంటే రేపటి నుంచి మళ్ళీ కథ మామలే ఈటలు రాయిందరూ మళ్ళీ చేపల వాళ్ళు వేసుకొని ఇలా ఎత్తుకుంటూనే ఉంటాడు ప్రతిసారి చేప పడింది అనుకుంటే తూచ్ మళ్ళీ వేసి గాలం మళ్ళీ పడ్డాదో లేదు తూచ్ లాస్ట్కి నాకు చేపలు పడట్లేదు అని చేరికల కమిటీ చైర్మన్ చేసి ఆయనకు పాపం అదే చేరికల కమిటీ చేస్తే చేప గాలం ఇచ్చారు చిన్న ఎర్ర వేసి కుక్కం ఇచ్చి దానికి ఒక నత్తన పెట్టి వెళ్ళి పట్టురారు చేపనని ప్రతిసారి వేస్తుండ్రు డిష్కి ఏమో లేపేశారు పాత చెప్పులు జూపల్లి కూడా ఈ కర్ణాటక ఎలక్షన్ తర్వాత డెసిషన్ తీసుకోవడానికి రెడీగా ఉంది పెద్ద తీసుకుమారికి ఏముంది అంటే బీజేపీ బీజేపీ ఎత్తికెళ్ళిపోతుంది డికే శివకుమార్ నమ్ముకుని అందరూ కాంగ్రెస్ రెండు పైసలు మిఠాయి బ్యాచ్ మిఠాయిలు నమ్ముకొని అక్కడ కాంగ్రెస్ గంట పొల అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ తిరగలేదు ఈసారి వీళ్ళకన్నీ ఆశలు చిగురుస్తాయి ఇక్కడ ఎవరికి మిఠాయికి ఆశలు చిగురిస్తాయి అంతే కదా సో ఇంకొకటి మళ్ళీ పల్లవరసలు గట్టి కట్టుకొని కదరి చెట్ల ప్రాతవన్నీ స్త్రీలు చేసుకుని మీరు సీనియర్ నాయకులని ఇంకా ఇంచుమించు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకులని అదే జైలుకు పోయిన నాయకులని మీరు పదే పదే అవమానించడం సరి పనికిరారు రాసుకోండి కావాలంటే ఈసారి ప్రజాక్షేత్రంలో దుమ్ము దులిపి చేతికిస్తారు ఈసారి గ్యారంటీగా వీళ్ళు చేసిన పనులు వీళ్ళకి తెలుసు అమ్మ నీకు సింపుల్గా చెప్తున్నాడమ్మా రాష్ట్రం వీళ్ళ వలన అన్నప్పుడే ప్రజలు వాళ్ళని కనికరించలేదు మర్చిపోతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి నీకు పాయింట్ జాగ్రత్తగా వినమ్మా రాష్ట్రం వీళ్ళ వలన వచ్చిందన్న ప్రజ ప్రతి ఒక్కటి సోనియం ఇచ్చిందన్న విషయం నేను గర్వంగా చెప్తాను అంత సోనియం ఇచ్చిన కాంగ్రెస్కి ఇవాళ వాళ్ళకి వీళ్ళు చేసిన దౌర్భాగ్యమైన పనులకి వాళ్ళ ఎక్కడికక్కడికి ఎవరిని ఎలా అలా నిరోధించాలో నియంత్రించి చూపించాలి వాళ్ళు అంటే మెయిన్ ఏంటంటే మాకు చెప్పుకోవడం చేత కాలేదు ఇక ఇప్పుడు చెప్పుకుంటాము అనేది చెప్తారమ్మా మేమే రాష్ట్రం ఇచ్చామని చెప్తాం ఇప్పుడు ఓహో అంటే మాకు ఎన్ని ప్రాణాలు పోతే ఎన్ని రాష్ట్రం ఇచ్చారమ్మా అంటే మా ప్రాణాలు తీసిన తర్వాత మీరు రాష్ట్రం ఎవరు ఎవరికి చేసుకోవడానికి నా సోదరుడు చచ్చిపోయాడు నేను ఇవాళ రాష్ట్రం వచ్చిందని గెంతుంటే నా పక్క నా తమ్ముడేడు నా అన్నయ్య నా మామాయిడి ఈ త్యాగాల పునాదుల మీద నువ్వు రాష్ట్రం ఇచ్చి ఇవాళ శవాల మీద పేరాలు ఏర్కోవడానికి అధికారం కోసం అరువులు చేస్తావా శవాల మీద పేరాలు వేరుకున్న ఏం చేస్తారు అదే పని చేసి చూపిస్తున్నారు కాంగ్రెస్కి బీజేపీకి అదే ఎంత జరుగుతుంటే అయితే మేము బీజేపీ గురించి చెప్పాలనుకుంటున్నాను మేము కొంత ఈ మధ్యకాలంలో గ్రౌండ్లో తిరుగుతున్న నేపథ్యంలో వీరు చెబుతున్న దానికి గ్రౌండ్లో కనబడుతున్న దానికి అసలు ఎక్కడ కూడా వాట్సాప్ యూనివర్సిటీకి సోషల్ మీడియా యూనివర్సిటీకి గ్రౌండ్లో ఉన్న దానికి ఎక్కడ ఒక పొందనే లేదు వాళ్ళ తెలివి తక్కువ తనకి మచ్చితం కూర్చొచ్చు సచివ సచివాలయం కట్టుకుంటే ఆరు వందల మూడు కోట్లు ఎంత అయింది దానికి పదహారు వందల యాభై కోట్లు రాశారు అంకి వేసుకోవడం కూడా రాను పట్టుకొని నువ్వు గ్రౌండ్ ఎందుకు తిరుగుతున్నావు మా టైం వేస్ట్ ఎండాకాలం ఉరికి తెరబాకు టైం వేస్ట్ అందులో తెరకు సోషల్ మీడియాలో వాట్సాప్లలో లో ఏం జరుగుతుందో అసలు గ్రౌండ్ సోషల్ మీడియాలో వార్త దాన్ని పట్టుకుని అనవసరం గెలక ఓకే ఇంకోటి చెప్తున్నాను కరీంనగర్ అసలు టచ్ చేయకు టైం వేస్ట్ ఎందుకలా ఎందుకంటే మనం సెక్రటరీ టూమ్స్ ఉన్నాయి కదా అట్లా బుర్రతో పగల కొడతాను శవదం చేశాడు ఎవరు మన బండి సంజయ్ అన్నారు బుర్రతోనే ఆయన దగ్గర ఆయుధాలు ఏముండవు ఎందుకంటే ఇవన్నీ మన ఓల్డ్ సిటీ మీద యుద్ధానికి ఆయుధాలు వాడతాడు అని చేత వీటికి బొర్రతోనే కొడతానని చెప్పాడు చేత కరీంనగర్ ఈసారి డెషన్ తీసుకున్నారు అనవసరంగా సార్ని గెలిపిస్తే ఐదేళ్ళు అక్కడ చాలా టైం పడుతుంది ఒక టూమ్ కొట్టడానికి చిన్న బుర్ర కదా కోడి మీదనంత ఉంటుంది అందుచేత టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఈసారి కరీంనగర్ గ్రౌండ్ రిపోర్ట్ తెలిసిపోయింది అవసరం టైం వేస్ట్ చేసుకుని అక్కడ తిరగవు మిగిలిన ఎక్కడైనా తిరుగు బిఆర్ఎస్ కూడా దాదాపుగా మన ఒక లిస్టు పద్దెనిమిది మందిలో ఏమో వచ్చింది అదే క్యాండిడేట్లు మార్చబోతున్నారు అనేసి అందులో ఎవరికి వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు ఫేక్ అనేసి వాళ్ళు కొట్టిపాడేశారు కాంగ్రెస్ నుంచి జయనే అయిన బ్యాచ్ లేచిపోద్ది ఈసారి ఇఫ్ మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రంగ్ అండ్ కొంత టీడీపీ బ్యాచ్కి కూడా కొంత గండి పడుతుంది అండ్ ఓవరాల్గా ఒక నలభై స్థానాలు అయితే గ్యారంటీగా మార్చబోతుంది ఇది ఈసారి కేటీఆర్ గారి బ్యాచ్కి చాలా సువర్ణ అవకాశం గ్యారంటీగా ఆయన ఆధ్వర్యంలోనే ఈసారి ఎలక్షన్ ఉంటుంది ఈ పాత శేంబు తపేలా బ్యాచ్ తట్టబట్టు సర్దుకుంటే బెటరు తట్టబుట్ట ఎదురారు దీనికి సర్తారు ఎక్కువ బీజేపీకి కదా బీజేపీకి కడుపు కాను వెళ్తే ఆడికి ఆడిపోయి ఆడి లెక్క బీజేపీకి ఏమోకం పెట్టిపోతారు వాళ్ళ అష్ట కష్టాలు ఈ అష్ట కష్టాలు కాదు దాన్ని అష్ట శస్త్రాలు ఉపయోగించి గట్టెక్కించుకుంటారు ఎవరు అలా బీజేపీ వల్ల ఆడికోడి దిక్కు దిక్కులేదు ఇంక ఇల్ల కోటి నూట మూడు స్థానంలో డిపాజిట్లు ఒరిజినల్ బతుకులు ఆ బతుకులు పట్టుకుని ఎక్కడికి వెళ్తా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు కానీ దాదాపుగా సీట్లు మార్చము అన్నారు కానీ మీరేమో ఇంచుమించు ఈ పది నెలలు టైం ఉంది కదమ్మా ఇప్పుడు పది నెలలు ఎక్కడిది ఓ ఆరు నెలలు ఉంది ఆరు నెలలు కూడా ఐదు నెలలు ఉంది ఐదు నెలలు మూడు నెలలు ఉంది ఇప్పుడు మ్యాచ్ చేస్తాను ఇన్ని చంపేస్తాను అని ఎందుకు నన్ను అంత పట్టు నాలుగు అడుగులు ఆడి దాకా ముప్పై నెలపై అయితే మారుతారు గ్యారెంటీ నలభై నలభై తక్కువ ఉండు ఖరాబల కొట్టినట్టు కొడతారు నాకు దానం నాగేంద్ర వాడు చాలా ఉధృతంగా కనబడుతుంది గ్యారంటీగా టికెట్ రాదని ఎందుకంటే అంటే తెగ శలరేక పోతాను ఫ్లెక్సీలు పెట్టి దానం నాగేంద్ర జూబ్లీ కనబడుతా కలకలతో ఉంటుంది అదే దానికి లెక్క ఉంది ఎందుకంటే ఆయన ఎవరు మన జనార్దన్ రెడ్డి గారు అబ్బాయిని డబ్బులు ఇచ్చి కొన్ని వచ్చు ప్రతి ఒక్కటి అలవాటు అయిపోయింది అంతే మాకు సక్సెస్ అదే కిషన్ రెడ్డి చూడే అంఐం సపోర్ట్ ఉంటే ఎలా గెలిచేస్తాడు ఇంత అప్లికేషన్ చేస్తే ఎట్లా చెప్పు డిఫరెంట్గా మీకు జస్ట్ నేనైతే మీకు ఒక చిత్రం లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ మాగుంట ఆయనకి చూడు ఒకసారి ప్రజల నుంచి అలాంటి నిరసన వచ్చింది నా టెక్కుమని గెలిచాడు ఎలా ఎందువలన శాతాన్ని అన్వేషిస్తే వినిపిస్తుంది తెలుసా మాగుంట ఉన్నంత కాలం మాగుంట గెలుపునెవరు ఆపలేరు అనే మాట కూడా వినిపి ఈసారి టికెట్ ఎవరు ఆయనకి టికెట్ ఇవ్వట్లేదు రాసుకోండి కావాలంటే ఎందుకో అది దుబ్బాక నుంచి రఘునందన్ టిఆర్ఎస్ రాసుకోండి ఇది కూడా ఎందుకు మళ్ళీ నా మీద ఏదో ఒకరు వల్లిపెడుతుంటాడు ఎందుకు లేండి ఏం లేదు ఆయన చాలా మంచి అయినాను మాకు తెలంగాణ ప్రదాతంలో ఆయన ఒకటి మా ప్రమాణ మీరు దుబ్బాక్క నుంచి టీఆర్ఎస్ రాసుకోమని అంటారేంటి అవును ఆయన గెలుపుకోబా రాడు ఎక్కడ పోవాలా ఎక్కడ పోవాలా పక్కనే ఎదుర్కొరుకు ఇప్పుడు దుబ్బాక నుంచి టీ బీఆర్ఎస్ అభ్యర్థిగా రఘునందఘునందని రావు అంతే ఖచ్చితమైన ఈసారి మంత్రి పదవి అధిరోహిస్తున్నాం రఘునందన్ అన్న ఖచ్చితంగా సరే మీ పర్సెప్షన్ లోనే పెడతా అది ఎందుకంటే మళ్ళీ నేను పెట్టిన అనుకోను ఎట్లా డిసైడ్ చేసిన నేను నా పర్సెప్షన్ కదా మై ప్రొడిక్షన్ ఇస్ నాట్ రాంగ్ ఎందుకంటే ఎట్లా చేసిరు ప్రొడక్షన్ నేను ఇక్కడ చెప్తున్నాను మా తెలంగాణ సమాజానికి కొంత మంచి వ్యక్తులు కావాలి అందులో మా రఘునందన్ అన్న ఒకడు ఖచ్చితంగా నేను గర్వంగా చెప్పాను ఈటలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు ఈటలు ఆయన నియోజకవర్గం మళ్ళీ గెలుస్తాడు అది కూడా బీఆర్ఎస్ నుంచి

ఇంకా గవర్నర్ కూడా అయిపోమండి అలా మోతిపల్లి నరసండి అమ్మ ఒకటి గుర్తుంచుకోమ్మా సమాజ హితం చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఒక చైతన్యవంతమైన సమాజం దగ్గరలో లేదు పొంతన పోలిక లేదు కాబట్టి నేను అసలు ఆక్సెప్ట్ చేయట్లేదు మీరు చేయరు ఎందుకంటే మీకు ఒక విషయం తెలుసా పై పైన మేగడ తినడం అలవాటు పాలలో నీళ్లు కనబడ మీరు గట్టిగా మేగడ కట్టింది అది పౌడర్ రోల్ కట్టింది అని చిన్న లాజిక్ ఒక చిన్న లాజిక్ చిన్న లాజిక్ చిన్న లాజిక్ విషయం ఈ యొక్క విషయంలో మాట్లాడదాము మీరు అన్నట్టుగా ఈటల బీఆర్ఎస్ పోతే జనాలు ఏమనుకుంటారు మినిమం అని ఉండదా ఎందుకు ఏమనుకుంటారు ఏమని పోయి ఇప్పుడు జనాలు ఆ రోజు ఆయన ఆయన అక్కడ గెలిచింది ఆ సింపతి గెలిచింది అయ్యో నేను ఏదైనా ఒప్పుకుంటాను కానీ ఈటల రాజేంద్ర గారిని సింపతి అన్న మాట మాత్రం దయించి చెప్పు ఎందుకంటే ద ఏబుల్ అండ్ కేపబుల్ అన్యాయంగా పాపం పార్టీ నుంచి కాదమ్మా మీకు ఇవాళ గుర్తు మా ఇక్కడ హెల్త్ మినిస్టర్ చేశారు ఆయన పేరు కాంగ్రెస్ నుంచి వచ్చినారు ఆయన పేరు రాజయ్యనా రాజయ్య చిన్న కోచ్ పని చేస్తే ఏమైంది మంత్రి పదవి తీసిండు ఎమ్మెల్యే ఉంచండు రెండు టర్మ్ మళ్ళీ టికెట్ ఇచ్చిండు ఇచ్చిండి కదా లేదా మా కేసీఆర్ సార్ సేమ్ అట్లాగే ఉంటుంది ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఒక ప్రభుత్వ ప్రజాప్రభుత్వం బాధ్యత వహించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్లో ఈటల రాజేందర్ గారు ఆ స్థాయికి పెద్దది కాబట్టి ఆయన ఎమడించుకోలేపాడు నా మీద ఈ మచ్చ ఏంటి అన్నది ఎండ్ ఆఫ్ ది డే సత్యశీలత ప్రూవ్ అయినప్పుడు ఎలాంటి వాడైనా తెలంగాణ రాష్ట్ర పరిరక్షణ అన్న నేపథ్యంలో అసలు రఘునందన్ గారినండి ఇతలు ఈటల రాజేందర్ గారు ఉన్నాడు నేను వాళ్ళిద్దరి మీద గౌరవంతోనే చెప్తున్నాను ఎందుకంటే ఎలాంటి బంగారంపల్లి కనుక ఓడచరికి కావాలి ఓ బంగారంపల్లెలు నాటిది దుర్వినియోగపరచబడుతుంటే సమాజహితం కోసం ఖచ్చితంగా మంచి మంచి నిర్ణయాలు ఉంటాయి అందుకే నేను గ్యారంటీకి అదే విషయం చెప్ప తెలుసుకున్నాను అంతకు మించి వాళ్ళు ఇందులోకి వచ్చేస్తారు ఇందులోకి వచ్చేస్తే ఎత్తి అవతలిసిరేస్తారు అని కాన్సెప్ట్ కాదు అక్కడ నిరుపయోగంగా పడి ఉన్న మా బంగారం పెళ్ళని మళ్ళీ గోడచేరికి కావాలి కాబట్టి ఇవాళ మనకి సమాజానికి ఓ పెద్ద బాక్రాణంగా ఆనకట్లో నిలబడిన టీఆర్ఎస్ పార్టీ పట్లే ఇలాంటి వాళ్ళ ఆకర్షితులు మళ్ళీ పునర్ రంగ ప్రవేశం ఉంటుందన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను ఎందుకంటే సముచిత స్థానం అన్నది ప్రజలు వాళ్ళని గుండెల్లో పెట్టుకునే ఉంచుకున్నారు దుబాక్లో మూడు సార్లు ఓటమి పాలైన రఘునందన్ని వాళ్ళకి గుండెల్లో పెట్టుకోవడానికి కారణం కూడా అదే వాళ్ళకి సమాజంలో వాళ్ళకి సముచిత స్థానం ఉంది అలాంటి వ్యక్తుల్ని సమాజం పరిరక్షించుకుంటుంది సరైన ప్లేస్లో లేవు నాన్న నువ్వు అని జస్ట్ లైక్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్లో జాబులు వచ్చే నేపథ్యంలో జస్ అమీర్పేటలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు అనుకో ఎవడో ఒకటి ఎక్కడో దగ్గర గుర్తిస్తారని తీసుకెళ్ళి బాబు ఇన్ఫోసిస్ ఇది ఇక్కడికే రా లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇది ఇక్కడికే రా అని పిలుస్తారు చూద్దాం చేంజెస్ ఏముంటాయి థ్యాంక్ యూ సో మచ్